శివరాత్రికి జాగరణ ప్రతి ఇంట్లో ప్రతి చిన్న కాడ నుంచి ముసలి వరకు చేస్తారు మనకు ఆరోగ్యపరంగా కానీ లేకపోతే ఆర్థిక పరంగా కానీ ఏమి ఉపయోగాలు ఉంటాయి ఇవాళ నేను ఉపవాసం ఒక పూట తింటాను ఒకరోజు నేను ఇవాళ కఠిన ఉపవాసం నేను ఇదే ఏవి తిన్నా అని చెప్తుంట అదే ఆరోగ్యకరమైన సూత్రాన్ని కాస్త మనం దీన్ని ఆధ్యాత్మికతతో ఆపాదించుకున్నాం అది అట్లా మార్చబడింది మన పెద్దలు అంటారు శివరాత్రి రోజు జాగరణ చేస్తూ స్వర్గస్థులవుతే కానీ వాళ్ళు శివుడి దగ్గరికి వెళ్తారని మరి ఆత్మచేతన స్వరూపం అని చెప్తుంటారు కదా చాలామంది కాంతి స్వరూపం అని చెప్తుంటారు కదా అది జ్యోతి వెలుతురు వెలుతురు వెళ్ళి వెలుతురు కలిసిందనే చెప్తారు కదా మరి ఆ వెలుతురుకి ఈ పరుపులు ఎందుకు అసుకభోగాలు ఎందుకు అక్కడ అనుభవించడానికి రంభవురు రోషులు ఎందుకమ్మా అది వెళుతుంటే కదా శరీరం ఉంటేనే మా ఆహారం తీసుకోగలం శరీరం నిర్జీవమైన తర్వాత బ్రాహ్మణ వర్గాన్ని అసలు మనము ఏమీ అనకూడదు ఆగ్రహానికి గురి చేయొద్దు మనము వాళ్ళు ఎంత అడిగితే వాళ్ళని సంతోషపెట్టి పంపించాలి అని కూడా ఒక మళ్ళీ మూడత్వంలో ముంచెత్తనా అంటే మీరెవరూ బాగుపడకుండా ఉండాలని మీరు చైతన్యవంతులు కాకుండా ఉండాలని వాళ్ళు వాళ్ళ వైపు తెచ్చుకునే దాంట్లో భాగంగా ఆ రోజు ఈ కథ వింటేనే పుణ్యం వస్తుంది పరణ క్షేత్రాన్ని సందర్శిస్తేనే మీకు ఉపయోగం కలుగుతుందని అబద్ధాన్ని తెరదీశారు హలో వెల్కమ్ టు క్యూ గ్రూప్ నేను మీ మాధ్వి ఇవాళ ఉన్నాము జంబూ ద్వీప శక్తి పీఠాధిపతి భగవతి మహారాజ్ స్వామి గారితో కొన్ని ధర్మ సందేహాలు అడిగి తెలుసుకుందాం నమస్తే స్వామి గారు ఇప్పుడు మనకు వచ్చేది శివరాత్రి వస్తుంది శివరాత్రికి జాగరణ ప్రతి ఇంట్లో ప్రతి చిన్న పిల్లలకారి నుంచి ముసల వరకు చేస్తారు సో ఇది దీనిపై మనకి పుణ్య ఒక స్టోరీ ఉంది శివుడిది అనేసి అది కాకుండా దాంతో ప్రయోజనాలు మనకు వచ్చే హెల్త్ బెనిఫిట్స్ అంటే మనకు ఆరోగ్యపరంగా కానీ లేకపోతే ఆర్థిక పరంగా కానీ ఏమి ఉపయోగాలు ఉంటాయి అమ్మ ఇప్పుడు ఈ మాఘమాసంలో వచ్చే మాస శివరాత్రిని మనం మహాశివరాత్రి అని పిలుచుకుంటాం ఈ శివరాత్రి ప్రతి మాసంలో కూడా వస్తుంది ప్రతి మాసంలో వచ్చేదాన్ని మాసశివరాత్రి అంటున్నాం మాఘమాసంలో వచ్చేదాన్ని మాత్రమే మహాశివరాత్రి అని బాగా ప్రచారం చేసుకున్నాం మనం సో దీంట్లో శివరాత్రి రోజు ప్రత్యేకమైన రోజుగా పరిగణిస్తూ అందరూ ఆ రోజు మొత్తం ఉపవాస దీక్ష చేస్తూ నైట్ అంతా నిద్రాహారాలు లేకుండా ఆ భజనలు చేస్తూ కథాగానాలు చేస్తూ వెనకట కొత్త విషయాలు తెలుసుకుంటూ కాలక్షేపం చేసేవాళ్ళు అయితే ఇది ప్రచారంలోకి వచ్చిన రోజు ఏంటంటే మనకి శరీర ధర్మశాస్త్రం ప్రకారం ప్రతి మనిషి అంటే ఆహారం తీసుకున్న ప్రతి మనిషి కూడా వారానికి ఒకరోజు ఖచ్చితంగా మనము ఉపవాసాన్ని వెనుకట లంకనం పరమౌషధం అని చెప్పేవాళ్ళు ఆ జీర్తి చేసిన అధికంగా భుజించిన ఒక ఆహార దెబ్బ దెబ్బతిన్న శరీర ధర్మశాస్త్రం ప్రకారం జరగాల్సిన జీర్ణక్రియ జీవక్రియ సరిగ్గా జరగకపోయినా కూడా వారానికి ఒకరోజు శరీరానికి ఎట్లాంటి ఘన పదార్థం ఇవ్వకుండా ద్రవపదార్థాలతో బ్యాలెన్స్ చేసుకుంటా ఉంటే అక్కడ జీర్ణక్రియ శుద్ధి అవడంతో పాటు ఆ జీవక్రియ కూడా సరవుతుంది అవుతుందని పెద్దలు భావించేవాళ్ళమ్మ అది ఆరోగ్యానికి సంబంధించిన అంశం మనకి ఈ లంఘనం పరమౌషధం అని చెప్పుకున్నట్టుగానే వారానికి ఒకరోజు చాలామంది మనం చూస్తుంటాం కొందరేమో ఆ శనివారం ఉంటారు కొందరు ఆదివారం ఉంటారు కొందరు మంగళవారం ఉంటారు ఇవాళ నేను ఉపవాసం ఒక పూట తింటాను ఒకరోజు నేను ఇవాళ కఠిన ఉపవాసం నేను ఏవి విధిన్నా అని చెప్తుంటాను అదే ఆరోగ్యకరమైన సూత్రాన్ని కాస్త మనం దీని ఆధ్యాత్మికతతో ఆపాదించుకున్నాం అది అట్లా మార్చబడింది అది ఆరోగ్య సూత్రం ఇప్పుడు కూడా ఆయుర్వేద వైద్య విధానంలో కానీ పురాతన వైద్య విధానాలలో కానీ ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వాళ్ళకి మనకి మంచి మినరల్స్ అండ్ ప్రోటీన్ ఇచ్చే ఫుడ్ లిక్విడ్ రూపంలో ఇస్తారు అంటే ద్రవ రూపకంగా ఇస్తారు ఘన పదార్థాలు ఇవ్వరు వాళ్ళ జీర్ణక్రియ మందంగా ఉన్నా కూడా ఆ ఎనర్జీ అంతా కూడా బాడీ అంతా సప్లై అయ్యేటట్టుగా షేర్ చేయబడేటట్టుగా లైట్ వాళ్ళు ద్రవాహారం ఇస్తారు ఘన ఘనాహారం ఇవ్వకుండా ఆ ఒక్క పద్ధతిని మనము ఈ మహాశివరాత్రి పేరుతో ఆచరించడం నేర్చుకున్నాం అయితే ఇది మన మధ్య ప్రచారం చేసిన వాళ్ళు కూడా మనకి ఉపయోగపడేటట్టే చేశారు మొదట్లో ఈ మహాశివరాత్రి అనే పేరుతోటి మహా అంటే చాలా గొప్పది ఉన్నతమైన శివరాత్రి మనం నమ్ముకునే ఇప్పుడు చాలామంది మన సబ్బండ వర్ణాల్లో ఈ శైవాన్ని శాక్తాయి అని ఆరాధిస్తారు శైవమత శాక్తాయిలు అంటే అంటే అమ్మవారికి సంబంధించిన కథలు లేదా లింగారాధనకు సంబంధించిన కథలు ఇంట్లో చేసుకునే అలవాటు మన అందరికీ ఉంది ఊరు మధ్యలో బొడ్రాయిగా ఉన్నది కూడా ఒకప్పుడు ఇప్పటికీ అని పిలువబడుతుంది దాన్ని నాభశిల అంటాం మనం అదే ఆది అంతం లేని దైవానికి ప్రతిరూపం అని చెప్పి పెద్దవాళ్ళు ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు వెనకట దాన్ని మనం పానిమట్టం మీద పెట్టి శివలింగం అని పిలుస్తున్నాం ఇప్పుడు అయితే పానిమట్టం ఆ లింగాకారం కూడా సృష్టి ఆవిర్భావానికి ప్రతిరూపాలని వెనకట మన పెద్దవాళ్ళు చెప్పారు అది సింబాలిక్గా చూపించడానికి సరే దానికి కొంచెం మనం దైవత్వాన్ని ఆపాదించుకున్నాం ఇవాళ మన వర్గాలన్నింటిలో కూడా ఎక్కువ మంది శైవాన్ని ఆరాధించే వాళ్ళు కాబట్టి వాళ్ళని కూడా మనం గౌరవిద్దాం దాంట్లో తప్పేం లేదు ఆరోగ్యకర ఆరోగ్యపరంగా ఉపవాస దీక్ష అనేది చాలా మంచిది ఖచ్చితంగా ఆ సంవత్సరానికి ఒకరోజు చేసినా కూడా ఆ రోజునే కనీసం బాడీ రీఛార్జ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనం అందరం శివరాత్రి సెలబ్రేషన్ చేసుకుందాం కాకపోతే ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉపవాసం ఉండేటప్పుడు ఆహారం తీసుకోకుండా ఉండేప్పుడు శరీరం ఏ రకమైన నిస్సత్వకు లోనవ్వకుండా ఉండడానికి ద్రవ రూపంలో కొన్ని సూచన చేశారు వాళ్ళు ఇవి ఇవి తీసుకోవచ్చు ఎగ్జిబ్షన్స్ తీర్థం ప్రసాదం సంథింగ్ అవి మనం తీసుకుంటూ మన శరీరంలో లోపాలు సవరించుకోవడానికి ఒక చక్కని మార్గంగా చూసుకోవచ్చు తర్వాత రాత్రి వేళ జాగరణ వెనకట ఏదైనా తీర్చుకోలేని సమస్య వచ్చినప్పుడు అంతర్లీనంగా మనో సాధనల ద్వారా ఎవరికి వాళ్ళమే ప్రాక్టీస్ చేసి ఆ సమస్యకు పరిష్కార మార్గాన్ని తెలుసుకునేంతగా జ్ఞానాన్ని పెంపొందించుకునేవాళ్ళు అది ఒక రాత్రనే కాదు సమయం సందర్భం ఉన్నప్పుడల్లా చేసేవాళ్ళు దాన్ని మనం ఇప్పుడు అమ్మ ముహూర్తం అని పిలుస్తాం మన సాంప్రదాయంలో దాన్ని బ్రహ్మీ ముహూర్తం అని ఇంకొందరు పిలుస్తారు అమృతకాలం అని చెప్పి ఇంకొందరు పిలుస్తారు బట్ ఈ అమ్మ ముహూర్తమైన పవిత్ర గడియాలని చెప్పుకునేవి మధ్యరాత్రి తర్వాత నుంచి మూడున్నరలోపు తెల్లవారుజా మూడున్నరలోపు ఈ కాలంలో కనుక మనం లేచి చిత్తశుద్ధులమై సంకల్ప సిద్ధితో దేన్నైతే మనస్ఫూర్తిగా మనం నమ్ముతూ మనం సాధన చేస్తామో దానివల్ల ఖచ్చితంగా ఆ సంకల్ప సిద్ధి వల్ల అది నెరవేరుతుంది మనలో ఉన్న ఆత్మ చైతన్యం పెరుగుతుంది మనం ఏదైతే సంకల్పించుకుంటామో ఆ సంకల్పం కసిగా బలంగా స్థైర్యంగా ముందుకు నెట్టబడుతుంది అని వెనుకటి నుంచి కూడా కొంతమంది సాధకులు చెప్పారు అది ప్రాక్టికల్ లైఫ్లో కూడా చేర్చి ఉంచారు అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏదైతే మనం సంకల్పం అనుకుంటామో నా బిడ్డల భవిష్యత్తు బాగుండాలి నా కుటుంబంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి దానికి నేను ఎట్లాంటి వ్యూహాలు రచించుకోవాలి నా బంధుమిత్రులతో నేను ఎట్లా కలిసి ఉండాలి జాతీయ భావాన్ని ఎట్లా పెంపొందించుకోవాలి తోటి పని వర్ణాల వాళ్ళతో నేను ఎట్లా నడుచుకోవాలి అనే సంకల్పాన్ని తీసుకొని అదే తదేకంగా మనసులో స్మరిస్తూ ధ్యాన నిమగ్నులై సంపూర్తి మీ ప్రశ్నకి సమాధానం దొరికే వరకు కూడా ఆ ప్రాక్టీసెస్ చేస్తూనే ఉండాలి అనే పద్ధతిలో వెనుకట మన వాళ్ళు ప్రవేశపెట్టాలి దాన్ని కాస్త ఆ కొత్త హంగులు రంగులు దానికి యాడ్ చేసుకొని పూజా ద్రవ్యాలు తీసుకురండి విలువైన వస్తువులు విశేషాలన్నీ తీసుకొచ్చి మాకు సమర్పించండి అని కొంతమంది మనకు తప్పుడు ప్రచారం మనలో తెరదీశారు అదొక్కటి మనం గుర్తుంచుకోవాలి మీరు శివరాత్రి రోజు ఉదయం ఉపవాసం ఉన్నా కూడా ఎవరికి మీరు ఏమీ సమర్పించుకోవాల్సిన పని లేదు మీ ఇంట్లో కూర్చొని చక్కగా మీ ఇంట్లోనే చేసుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత ఏ ఆలయాన్ని సందర్శించడం ద్వారానో మాకు రోజు గొప్ప మేలు జరుగుతుంది అనే అబద్ధ ప్రచారాన్ని మనం తీసేసుకుందాం మనసులోంచి ఎందుకంటే దైవం గొప్పది అనే భావన ఉండడం మంచిదే దైవ దర్శనం కూడా మంచిదే కానీ ఫలానా రోజే ఆ దర్శనం చేసుకోవాలి అనే మూఢ నమ్మకం వల్ల ఒకసారి ఆంధ్ర ప్రాంతంలో పుష్కరాల సమయంలో ఫలానా ఘడియలో మాత్రమే నది స్నానం చేస్తే విపరీతమైన పులిఫలం దక్కుతుంది మీ కుటుంబాలు అమోఘమైన మార్పులు వస్తాయి సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం కలుగుతుంది ఆర్థిక వ్యవస్థ సరిగా లేని వాళ్ళకు ఆర్థిక వ్యవస్థ చక్కబడుతుంది అనే మూఢనమ్మకాన్ని ప్రచారం చేయడం వల్ల కొంతమంది నాయకులు వేలాది ప్రజలు ఒక ప్రాంతంలో సమూహం సమూహంగా ఉండి మూకుమ్మడిగా అదే క్షణానికి ఆ నది స్నానానికి పరిగెత్తే క్రమంలో తొక్కిలాట్లు చాలామంది చనిపోయారు నిజంగా అది పవిత్రమైన ముహూర్తమే అయితే ఆ చెప్పిన పవిత్రమైన పండితులు అది నిజమని నిరూపించాలన్నా అక్కడ ఆ జనం అక్కడ మృత్యువాత పడకుండా ఉండాల్సింది ఒకవేళ వాళ్ళు చెప్పి ఆ ముహూర్తానికి అంత బలమే ఉంటే ఆ చనిపోయిన జనం మళ్ళీ తిరిగి బ్రతికి లేసేనే ఉండాలి ఆ బ్రతికి లేసేట్టుగా చెప్పిన ఎవరైతే ఆ మూర్ఖ పండిత సమాజం ఉందో వాళ్ళైనా చేసి ఉండాలి అంటే ఇది అన్ని అబద్ధాలని మనకు తెలుస్తున్నాయి ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ముహూర్త బలాబలాలు అనే అబద్ధాన్ని మనము వీలైనంత తొందరగా గ్రహించి నిజం వైపు ప్రయాణించే అలవాటు చేసుకుందాం శివరాత్రి కూడా ఇదే వర్తిస్తుంది మనము మహాశివుణ్ణి అర్చిస్తాం ఆ దేవాది దేవుని గురించి నాలుగు విషయాలు మాట్లాడుకుందాం తర్వాత ఎవరైతే పూజలు పురస్కారాలు ఎక్కువ చేసుకుంటారో వాళ్ళందరూ ఇళ్లలో కలిసి బ్రహ్మాండంగా పూజాధికారులు చేసుకుందాం కానీ దీంట్లో మధ్యవర్తి లేకుండా చూసుకుందాం ఏ విశేషమైనా మీకు మీరుగా సంకల్పించుకున్నప్పుడు మీరు చేసే ధ్యానం వల్లనే మీకు లాభం జరుగుతున్న విషయాన్ని మీరు గమనించాలి మీరు ఒక అనారోగ్యంతో ఒక వైద్యం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వైద్యుడు రాసిచ్చిన మందులు తీసుకొని మీరు వేసుకుంటారా ఆ వైద్యులు వేసుకుంటారా మీరే కదా వేసుకోవాలి ఎందుకంటే అనారోగ్య బారిన పడది మీ శరీరం కనుక అనారోగ్యాన్ని తగ్గించాలంటే వాళ్ళు ఇచ్చే మాత్రలు మీకు ఉపయోగకరం కనుక అట్లాగే మనం చేసుకునే ధ్యాన పద్ధతులు యోగా ప్రాణాయామ క్రియలు మాత్రమే మన బుద్ధి వికాసానికి కారణమవుతాయి తద్వారా శారీరక దృఢత్వం వస్తుంది బుద్ధి వికాసం చెంది ఎప్పుడైతే శారీరక దృఢత్వం ఉంటుందో ఆరోగ్యకరమైన కుటుంబం ఏర్పడుతుంది ఆరోగ్యకరమైన కుటుంబం నుంచి ఆ వి వికాసం చెందిన మెదడులోంచి వచ్చే ఆలోచనలే మీ కుటుంబ పురోభివృద్ధికి కారణమవుతాయి దీంట్లో ఏ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా మీరు చూసుకోండి గురువుగారు మరి ఇప్పటివరకు మేము పలానా అయ్యగారిని పిలిపించుకొని క్రతువులు చేర్చుకున్నాం పలానా పూజల వల్ల మీకు లాభం జరిగి మాకు లాభం జరిగింది వాళ్ళు వచ్చి చేస్తేనే మాకు మేలు జరుగుతుంది అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన సబ్బండ వర్ణాల్లో కూడా అదే పురోహిత వ్యవస్థ అదే అయగార్ల వ్యవస్థ నిర్మాణం అయింది ఈ రోజున వాళ్ళని పిలుచుకొని మీరు ఇవ్వదలసిన కానుకలు కానీ సమర్పణలు కానీ వారికే ఇచ్చుకుంటూ మీ వర్గాల వాళ్ళని మీరు బలపరుచుకునే ఏర్పాటు చేసుకోండి ఎందుకంటే ఈ సబ్బండ వర్ణాల పురోహితులు ఎవరు ఫస్ట్ మూఢనమ్మకాలను ఆ నమ్మాలని చెప్పరు తర్వాత ఆ మూఢనమ్మకాలు తీసేసే విధంగా మూఢనమ్మకాలకు దూరంగా నిజం వైపు బ్రతికే విధంగా మీ జీవన గమనాన్ని మార్చగలరు ఈ అపోహలన్నీ తీసేస్తూ వేల కొద్ది రూపాయలు ఖర్చు చేస్తూ అక్కడ మంత్ర పుష్ప ఫలం తోయాలు తీసుకువెళుతూ ఎవరినో బలపరుస్తున్నాం అదొకటి మనం మానేద్దాం ఆలయానికి వెళ్ళాలా వెళ్ళండి హ్యాపీగా వెళ్ళండి మీ కళ్ళతో మీరు కన కన కళ్ళారా చూడాలనుకున్న ఆ ప్రతిమని గ్రహాన్ని విగ్రహాన్ని దర్శించుకొని తృప్తిగా ఇంటికి వచ్చేయండి కానీ అక్కడ పండ్లు ఫలాలు నివేదన చేయడం కానీ పుష్పాలు సమర్పించడం కానీ ఇక్కడి నుంచి మనం మానుకుందాం అవన్నీ మనకు వృధా ఖర్చులే తప్ప ప్రయోజనం లేదు ఒకవేళ మనం ఏదైనా చేయాలనుకుంటే ఆ ఆలయం కానీ గుడి కానీ ఆ క్షేత్రం కానీ ఆరు బయట భిక్షగాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళ ఆహారాన్ని వాళ్ళు సంపాదించుకోలేని స్థితిలో ఉంటారు వాళ్ళకు కనుక మీరు సహాయపడ్డట్లయితే వాళ్ళు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు ఆలయం లోపల హారతి పళ్ళంలో పది రూపాయలు పడితేనే ఆశీర్వచనం ఉంటుంది చెటకొప ఉంటుంది లేకపోతే ఉండదు మీరు పళ్ళు ఫలాలు తీసుకెళ్తేనే దాంట్లో సరిపడా ద్రవ్యాలు ధనము వేస్తే తప్ప మీకు అక్కడి నుంచి పాజిటివ్ రేసెస్ రావు అది మీకు అందరికీ తెలిసిన విషయమే మనమందరం గుర్తించిన సత్యమే కానీ ఆ ఆలయం బయట గుడి బయట క్షేత్రం బయట మందిరం బయట ఉన్న యాచకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరిచ్చే పది రూపాయలు కానీ మీరు ఇచ్చే ఫండు ఫలము కానీ ఇంట్లోంచి తీసుకెళ్ళిన పులిహార కానీ ఇంకేదైనా వండుకు తీసుకెళ్ళే వంట కానీ పెట్టడం వల్ల వాళ్ళు మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు మీ కుటుంబ సభ్యులందరూ కలకాలం నిండు నూరెళ్ళు సుభిక్షంగా వర్ధిల్లాలని కోరుకుంటారు అది నిజమైన ప్రేమ అది నిజమైన అభిమానం మీరు ఒకవేళ మాకిట్లా దాన ధర్మాలు చేసే అలవాటు ఉంది గురువుగారు అంటే తప్పకుండా మీరు దాన ధర్మాలు ఆలయం బయట క్షేత్రం బయట మందిరం బయట వాళ్ళకి మాత్రమే చేయండి తర్వాత మీ సామాజిక వర్గాల్లోనే మీ బంధువుల్లోనే మీ స్నేహితుల్లో కూడా ఆర్థిక అవసరాలు తీరక చాలామంది ఉంటారు స్కూల్ ఫీజు కట్టలేని వాళ్ళు బట్టలు కొనుక్కోలేని వాళ్ళు ఉన్నత విద్య కోసం బయటికి వెళ్ళలేని వాళ్ళు వాళ్ళకి మీరు సహకరించినట్లయితే జీవితాంతం వాళ్ళు మీ కుటుంబాన్ని గుర్తుంచుకుంటారు భవిష్యత్తులో మీ పిల్లలకు వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించగలుగుతారు ఎందుకంటే ఈ పూజల వల్ల ఎంతవరకు మేలు జరుగుతుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే మనకైతే మేలు జరిగేది లేదు ఒక వెయ్యి రూపాయలు ఆ కట్టన రూపంలో వెళుతుంది సంభావన ఇంకేదో రూపంలో పండ్లు ఫలాలు మనం కూడా తినలేని విలువైన ఆహారం తీసుకెళ్ళి నెల మీద వారబోయడం చేస్తున్నాం మనం చాలామందివి ఇక ముందు అది ఉపయోగపడే వాళ్ళకి చేద్దాం ఆ దానాలు ఏవో తర్వాత శివరాత్రి జాగరణలో కూడా ఇప్పుడు చాలామంది సినిమాలు చూస్తూ రోడ్ల మీద తిరుగుతూ భజనలు చేస్తూ పెద్ద పెద్ద గురువులు పెట్టే సామూహిక కార్యక్రమాలకు తన్మయత్వంతో మునిగి తేలుతూ శారీరక సంతోషాన్ని పొందుతున్నారు కానీ జాగరణ అనే సిస్టమ్ తీసుకొచ్చింది మనని మనము అంతర్లీనంగా సంస్కరించుకుందామనే ఉద్దేశంతో అంతర్లీనంగా సంస్కరించుకుందామనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఆ జాగరణ కాస్త మళ్ళీ మూఢత్వంలో ముంచెత్తుగా అంటే మీరెవరూ బాగుపడకుండా ఉండాలని మీరు చైతన్యవంతులు కాకుండా ఉండాలని వాళ్ళు వాళ్ళ వైపు తిప్పుకునే దాంట్లో భాగంగా ఆ రోజు ఈ కథ వింటేనే పుణ్యం వస్తుంది పనన క్షేత్రాన్ని సందర్శిస్తేనే మీకు ఉపయోగం కలుగుతుందని అబద్ధాన్ని తెరదీశారు అదే శైవాలయాలు అదే వైష్ణవాలయాలు అవే శాక్తయాలయాలు మన గ్రామంలో కూడా ఉంటాయి అక్కడ కూడా ఇవే ప్రతిమలు ఉంటాయి అదేదో మన గ్రామంలోనే చేసుకుందాం అనవసర ఖర్చులు వృధా ఆయాస ప్రయాసాలకు మనం దూరంగా ఉండడం అలవాటు చేసుకుందాం యోచించండి యోచించి మీరు నిర్ణయం తీసుకోండి ఎందుకంటే మన ఊరు శివాలయానికి వెళితే మన ఊరు వైష్ణవాలయానికి శాక్తయాలయానికి మనం వెళ్ళినా కూడా ఊరు మొత్తంలో వెయ్యి మందో రెండు వేల మందో ఉంటారు మీరందరూ మీకు నచ్చినట్టుగా దర్శనం చేసుకునే అవకాశం మీకు ఉంటుంది వాళ్ళతో మంచడలు మాట్లాడుకునే అవకాశం ఉంటుంది అదే శివరాత్రి జాగరణ మీ ఇళ్లలో మీ కుటుంబ సభ్యులతో కలిసి చేసుకోవడం వల్ల దాని గుణం ఏంటనేది మీకు మీరుగా చెప్పుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది కానీ గోప్ప పుణ్యక్షేత్రం అని వీరు వేలాదిగా తరలి వెళితే అక్కడ లక్షల జన సమూహం ఒక దగ్గర చేరుతుంది వాళ్ళకి వసతి నీరు ఆహార సదుపాయాలు సరిగా ఉండే అవకాశమే లేదు అది మనందరం చూస్తూనే ఉందాం తర్వాత ఆ దూర ప్రయాణాల్లో కొంతమంది శారీరక అలసతతో నిద్రలేమితో వాహన ప్రమాదాలు జరుగుతున్నాయి చనిపోవడం మనం చూస్తున్నాం వీటి నుంచి కూడా మనం అందరం రక్షింపబడచ్చు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మీ గ్రామ ఆలయాల్లో మీ గ్రామ గురువులు మన సబ్బండ వరణాల సాంప్రదాయాలను అనుసరించే వాళ్ళతో మీరు ఇట్లాంటి ఉత్సవాలు చేసుకోవడం వల్ల మీకు అదనపు ఖర్చు లేకుండా పోతుంది శారీరక శ్రమ లేకుండా పోతుంది నిజమైన ఉత్సవాల అర్థం తెలుసుకునే వీలు కలుగుతుంది ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్నాం శివుడు అభిషేక ప్రియుడు అనే అబద్ధాన్ని మన మధ్య జొప్పించారు వాళ్ళు మళ్ళీ ఏ రకమైన అభిషేకం చేయమని చెప్తారు అభిషేకాల్లో కూడా పంచామృతాలతో అభిషేకం చేస్తేనే శివుడు తృప్తి చెందుతాడు అనే అబద్ధాన్ని మన మధ్య జొప్పించారు ఆ పంచామృతాలు ఏంటో మీకు తెలుసు కదా వెన్న కానీ నెయ్యి కానీ పాలు కానీ పెరుగు కానీ తేనె కానీ ఇవన్నీ ఆ పాలు చాలా విలువైనవి ఒక్కొక్క వస్తువు తయారవడానికి చాలామంది శ్రమించాల్సి ఉంటుంది ఎంతో విలువైంది శారీరక దృఢత్వానికి కారణమయ్యే వాటన్నిటిని తీసుకుపోయి మనం రాళ్ల పాలు మురికి కాలువల పాలు చేస్తున్నాం నిజంగా మనకే గనక నిజమైన దైవభక్తం మనం ఉన్నామనుకుంటే అది ఎవరికైతే అవసరమో వారికి ఇవ్వండి పాలు లేక బాధపడుతున్న పిల్లలు ఉన్నారు ఆ పాలు పిల్లలకు వేయండి పెరుగు లేక బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు ఆ పెరుగు వాళ్ళకి ఇవ్వండి ఎవరైతే తేనె లేక నెయ్యి లేక ఆయసపడుతున్నారో అవి ఖరీదైన విషయాలు కదా అది వారికి పెట్టండి అది మీ చేతి ద్వారా వడ్డించండి వారి కళ్ళల్లో వచ్చే తృప్తి అంటే ఇచ్చే దాంట్లో ఉన్న ఆనందం నీకు కలిగింది లేనివాడికి ఇచ్చే ఉన్న దాంట్లో ఆనందం ప్రపంచంలో ఏం చేసినా రాదు ఈ నిజాన్ని మనం గ్రహణించి తోటివాడిలో మనం జీవాన్ని చూసుకుందాం దేవుణ్ణి చూసుకుందాం జీవుడే దేవుడు అనే ధర్మాన్ని మనం కూడా విశ్వసిద్దాం అందరూ చెప్తుంటారు శివుడు శ్మశాన రుద్రుడు అని మరి శ్మశానంలో ఉండేవాడికి ఇవన్నీ అభిషేకించాలని ఎక్కడా చెప్పబడలేదు మాసుకం కోసం మేం చేసుకునే ఏర్పాట్లు ఇవన్నీ ఈ నిజాన్ని మీరు గమనించి ఖచ్చితంగా మీకు నచ్చిన ఉత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోండి మీ మనస్ఫూర్తిగా కానీ చేసుకునే విధానంలో మార్పు తెచ్చుకోండి ఈ పేరిట ధన వ్యాయాసలు శారీరక వ్యయాసాలు అనవసర ఆయాసాలకు ఆర్భాటాలకు పోయి అప్పులపాలవకండి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇక ముందు ఇప్పుడు వచ్చే శివరాత్రినైనా మనము తెలుసుకొని నిజమైన శివరాత్రిగా జరుపుకుందాం ఆ ఉత్సవాలతో అందరితో కలిసి ఉండే మనకు అవకాశం ఉంటుంది వాళ్ళందరికీ కూడా మీకు తెలిసిన నిజాన్ని చెబుతూ మన ఉత్సవాలు చేసుకునే విధానాన్ని మనం మార్చుకుందాం శివం అంటే అనంతమైన విషయం అందరికీ తెలుసు అనంతమైన ఆ దైవ జ్ఞానం ఏదైనా ఉండి ఉంటే దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది చాలామంది మహానుభావులు ఇది నిరూపించారు కూడా ఇక ముందు మీరు కూడా మన పద్ధతిలో ఇది చేసుకుంటూ మిగతా అందరికీ కూడా మార్గదర్శకులు అవుతారని ఆశిస్తున్నాం జ్ఞానం గలవాడే గురువు అనబడతాడు చైతన్య స్వరూపుడు అనబడతాడు ఈ జ్ఞానాన్ని మీ తోటి వాళ్ళకు పంచుతూ మీరు కూడా విజ్ఞానవంతులుగా మెలగాలని ఆశిస్తున్నాం స్వామి గారు ఇంకో అపోహ అంటే అపోహ అనరాదు ఎందుకంటే మన పెద్దలు అంటారు శివరాత్రి రోజు జాగరణ చేస్తూ స్వర్గస్థులవుతాయి కానీ వాళ్ళు శివుడి దగ్గరకు వెళ్తారనేసి సో దీని గురించి మీరేం చెప్తారు స్వామి గురు సరే అమ్మా అయితే ఇది ఒక మంచి అందమైన అబద్ధం అదే అందమైన అబద్ధం అని ఎందుకని అంటున్నానంటే ఇప్పుడు మనము ఈ రంగారెడ్డి జిల్లా చుట్టుపక్కల కూడా చాలా పురాతన శివాలయాల్ని చూడొచ్చు మనం నిజంగా చనిపోయిన తర్వాత మనం స్వర్గస్థులై దైవ సాన్నిధ్యానికి చేరుతాము అని అంటే మనం ఒకసారి చెక్ చేసుకుందాం ఇది నిజమా కాదా అది ఏ మతమని మతాన్ని ఆరాధించే వాళ్ళకైనా ఇది వర్తిస్తుందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది మన శరీరానికి ఉన్న పేరు రామయ్య శాస్త్రం జోగ శాస్త్రం వెంకటరెడ్డు నాగయ్య ముదిరాజు ఏదో ఒకటి ఒక శరీరానికి ఉన్న పేరు అని మనం అనుకున్నాం మనము చనిపోయిన తర్వాత అంటే శవం నిర్జీవం అయిన తర్వాత శరీరం నిర్జీవం అయిన తర్వాత దాన్ని మనం శవం లేదా శివం అని పిలుస్తున్నాం దాన్ని మనం ఏం చేస్తున్నామమ్మా కాలుస్తామో పూడుస్తామో ఇలాంటి అంతే కదా అంటే దాన్ని ఖనన కార్యక్రమాలు అంటాం మనం ఖనన సంస్కారాలు దహన సంస్కారాలు సరేనా దహనం అంటే మండించి నుంచి కాల్చి బూడిద చేయడం అన్నీ కూడా అవశేషాలు బూడిద అవ్వవు ఎముకలు మిగిలిపోతాయి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మళ్ళీ పుణ్యతిథుల్లో కలపాలి అంటే పుణ్య నదీ తీరాల్లో కలపాలి ఆ పుణ్యతిథి చూసుకొని ఇదొకటి తర్వాత సమాధి చేస్తున్నాం ఖననం చేయడం ఏంటి ఆ మట్టిని తోమి ఒక చక్కగా ఆరడుగుల నేలని ఆ గుంతలాగా చేసి దాంట్లో పడుకోబెట్టి ఆ పద్ధతిగా ఉప్పు ఆ తంగడాకులు మట్టి అవన్నీ వేసి తర్వాత పూజ చేస్తున్నాం మనం వాటిని అంతే కదమ్మా శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది కదా సరే కదా స్వర్గం అనేది ఒకటి ఉందనుకుందాం అక్కడికి వెళ్తే సరే పట్టు పాన్పులు ఉన్నాయి ఆ తర్వాత వాళ్లకు మధుసేవనం ఉంటుంది రకరకాల సుఖాలు వాళ్ళు అనుభవిస్తారని అనుకుందాం మరి ఆత్మచేతనా స్వరూపం అని చెప్తుంటారు కదా చాలామంది కాంతి స్వరూపం అని చెప్తుంటారు కదా అది జ్యోతి వెలుతురులు వెలుతురు వెళ్ళి వెలుతురు కలిసిందని చెప్తారు కదా మరి ఆ వెలుతురుకి ఈ పరుపులు ఎందుకు ఆ ఎందుకు అక్కడ అనుభవించడానికి రంభవ వశలు ఎందుకమ్మా అది వెళుతురే కదా శరీరం ఉంటేనే కదమ్మా ఆహారం తీసుకోగలం శరీరం నిర్జీవమైన తర్వాత పెద్దలకు పితృదేవులకు పెడుతున్నామని మనమే చెప్తున్నాం తీసుకెళ్లి వండి వారి అక్కడ వాళ్ళ ముందు పెడుతున్నాం తర్వాత తీసుకొని ఇంటికి పెద్ద కొడుకు పెద్ద కూతురు మనమే భుజిస్తున్నాం అంటే అది పచ్చే అబద్ధం అనే నిజం మనం తెలుసుకుంటాం అంతే కదమ్మా ఇప్పుడు ఇక్కడ రెండు అంతస్తులో బిల్డింగ్ ఉంది కింద వస్తున్న వాళ్ళ కింద అంతస్తులో ఉన్న వాళ్ళకి అన్నం పెడితే పై అంతస్తులో ఉన్న కడుపు నింతుందా మరి పది మీటర్లు ఉన్న దూరంలో ఉన్న కడుపు నిండినప్పుడు అట్లా శరీరం లేని కడుపు ఎట్లా నింతుంది శరీరం లేదన్నప్పుడు అక్కడ కడుపే లేదు అక్కడ నిండే అవకాశమే లేదు పచ్చే అబద్ధం స్వర్గం నరకం అనే భ్రమల్లో మనని ముంచి వాళ్ళు సంతోషపడతారు మరి స్వర్గానికి వెళ్తామని మనం అనుకుంటున్నాం కదా మరి ఇక్కడున్న పురాతన శివాలయాలన్నింటిలో కూడా మన పెద్దవాళ్ళు గతిస్తే లింగధారణ చేసిన వాళ్ళు గతిస్తే ఆ శైవ మనకి వీరశైవ ఆరాధనకు సంబంధించి లింగధారులు ఎవరైతే ఉంటారో ఆ లింగధారుల ఆలయాల్లో వాళ్ళ పూర్వీకులు తీసుకెళ్లి అదే లింగం ముందు పూడ్చిపెడతారు వాళ్ళు లింగం ముందు ఇప్పుడు ఇక్కడ కూడా చూడవచ్చు మనం ఈ మహా మహావిశ్వవిద్యాలయ ప్రాంతంలో హైదరాబాద్ అనే ఒక విలేజ్ ఉంటుంది ఘట్కేశ్వర మండలంలో హైదరాబాద్ అనే విలేజ్లో ఉన్న పురాతన శివాలయంలో కూడా లింగాకారానికి ముందు గర్భగుడులకు ముందే రెండు సమాధులు ఉంటాయి వాళ్ళ పూర్వీకులవి మరి వాళ్ళు స్వర్గానికి వెళ్ళాలి కదా దాంట్లో శవాలు బతి పెట్టారు అక్కడ దయ్యాలు తిరుగుతాయని చెప్పి అక్కడికి జనాన్ని పోకుండా చేసి పక్కనే ఇంకో రంగనాథాలయం పెట్టి దానికి జనాన్ని మలించేశారు అంత మరి ఇది ఎట్లా కరెక్టు అదే మరి మరిది మహాపవిత్రం అవ్వాలి కదా శవాలు సమాధులు ఉన్న ప్రాంతాన్ని చాలామంది రకరకాల పేర్లతో పిలుస్తున్నారు దయ్యాల కొంపలని రాక్షసులు ఉంటాయని అదే శ్మశానాన్ని అనుసరించి బ్రతికే శివుడు రుద్రుడేమో శ్మశాన రుద్రుడు ఆ శ్మశాన భైరవుడు శివుడు అంటే చాలా గొప్పవాడు వారు శ్మశానంలో ఆ జీవనం కొనసాగిస్తుంటారు అంటారు మరి పూజలు పురస్కారాలే మనం పోయి ఆ సమాధుల గదమ్మ శ్మశానంలో చేయాలి అంతే కదా మన శాస్త్రాలు చెప్తున్నాయి మరి ఇది అబద్ధం అక్కడే తెలిసిపోతుంది కదమ్మా ఇట్లా నిజం మాట్లాడితే మనని వీడు కిరస్తాని వీరు క్రిస్టియను ఆ వీరు ఇస్లాం ధర్మాన్ని వాళ్ళు అనేది వీళ్ళు చేసే చెడు ప్రచారం అయితే వాళ్ళు చేసే తప్పుడును మనం ఏది కూడా ప్రశ్నించకూడదని వాళ్ళకి సిస్టమ్ పెట్టుకున్నారనమాట ఇప్పుడు నిజంగా అదే స్వర్గానికి పెడితే ఎవరైతే చెప్తున్నా మనకి ఈ విదేశీ బిచ్చగాళ్ళ పండిత వర్గం ఉందో ఆ పండితులు వాళ్ళందరూ స్వర్గానికి వెళ్ళిపోవచ్చు కదా ఎందుకు కదమ్మా అంటే ఇప్పుడు గృహప్రవేశాలు అవుతాయి పెళ్ళిళ్ళు అవుతాయి పెళ్ళిళ్ళకు పూజలు కానీ లేకపోతే ఆర్భాటంగా రెండు రోజుల ముందు నుంచే హోమాలు గృహప్రవేశం అయితే పొద్దున్న తెల్లారుజాము నుంచే శుభముహూర్తం అనుకుంటూ హోమాలు దేవ దేవుళ్ళ పెళ్ళిళ్ళు ఇంట్లో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి సో ఇవన్నీ చేసుకుండా వెళ్తే అంటే అరిష్టమన్నది కూడా చెప్తుంటారు సో దీని దీనిపై ఏమంటారు గురుగారు మీరు సరే అరిష్టం అని అనుకుందాం అదే నిజం అనుకుందాం కాసేపు ఇల్లు కట్టేప్పుడు ఆ దర్వాజా నిలబెట్టడానికో ఆ సిమెంట్ వేయడానికో పైకప్పు పూడ్చడానికో సెంట్రింగ్ పని చేయడానికో ఈ పండిత వర్గం ఎవరైనా వచ్చి చేస్తే అది అరిష్టమో కాదో వాళ్ళకి తెలుస్తుంది మేము కట్టేటప్పుడు ఏ రకమైన శ్రమ నీది దాంట్లో లేదు నీ పార్టిసిపేషన్ లేదు అంటే మీ భాగస్వామి ఏది దాంట్లో లేదు కానీ మీరు ఒక లక్ష రూపాయలు కట్టి సుఖంగా దాంట్లో వెళ్ళి ఉంటారు చూడు అది నేను ఓర్చుకోలేని తనం కాబట్టి నాకు పదివేలు ఇవ్వకపోతే మీకు అరెస్ట్ జరుగుతుందంటే మీరు ఇస్తారా ఆ పూజ చేయకుండా మీరు వెళ్తే అరెస్టన్ జరుగుతుందంటేనే మీరు నా తడ పూజ చేయించుకుంటారు దాని ద్వారా నాకు పదివేల రూపాయలు వస్తుంది కాబట్టి నేను ఈ ప్రచారం చేస్తాను చేస్తూనే ఉంటాను ఇంకోటి ఇది కూడా ఉంది కదా చాలా మంది అసలు బ్రాహ్మణ వర్గాన్ని అసలు మనము ఏమీ అనకూడదు ఆగ్రహానికి గురి చేయద్దు మనము వాళ్ళు ఎంత అడిగితే వాళ్ళని సంతోషపెట్టి పంపించాలి అని కూడా ఒక అంటే మనకి వినికిడిలో ఉంది ఇది పురాతనంగా కూడా మన పెద్దవాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు సో ఇది కూడా ఎంతవరకు సత్యము అసలు అమ్మా అది చాలా ఆలోచించాల్సిన ప్రశ్న వాళ్ళని సుఖపెట్టాలి సంతోషపెట్టాలి దాని ద్వారా మాత్రమే మనకేదో మేలు జరుగుతుంది ఊరవతల చిన్న చిన్న హామ్లెట్స్ ఉంటాయి మనకేదో గిరిజన తాండాలు కావచ్చు ఊరవతల చిన్న చిన్న గ్రామాలు కావచ్చు అక్కడెక్కడ ఈ వ్యవస్థ ఉండదు ఈ దోపిడి దొంగల వ్యవస్థ అక్కడ ఉండదు అక్కడ ఇట్లాంటి హోమాల యజ్ఞాలు అమ్మా ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు పొద్దుస్తమానం కష్టపడి సాయంకాలం వచ్చి హాయిగా కడుపు నిండా తిని అక్కడ వాళ్ళకు ముహూర్తాలతో పండేది అసలు ఈ పండితంతో పని లేదు అక్కడ వాళ్ళు ఎవరిని సుఖపెడతారు పొద్దుస్తమానం పొలంలో శ్రమిస్తారు ఇంటికి వచ్చినాక భర్తని భార్య సుఖపెడుతుంది భార్యని భర్త సుఖపెడతాడు కుటుంబం అంతా ఒకరికొరు సహకరించుకొని సుఖపడతారు కదమ్మా ఆ జీవితాలు అద్భుతంగా ఉంటాయి అక్కడ మూఢనమ్మకాలకు తావేలేదు ఎందుకంటే ఈ విధవలు అక్కడ ప్రవేశించలేదు కనుక అయితే మేము వీళ్ళని బిచ్చగాలను సంబోధించడానికి కారణం ఏంటంటే వాళ్ళని సుఖపెట్టు అని చెప్తున్నారు అందరూ ఎందుకు సుఖపెట్టాలో చెప్పరు వాళ్ళ వల్ల మనకు అయ్యే మేలేంటి వాళ్ళ వాళ్ళు గ్యారంటీగా వాళ్ళు చేసే ఏదైనా క్రతు వల్ల మనకు మేలు జరుగుతుందని వాళ్ళు నిరూపించగలగాలి అప్పుడు మనం వాళ్ళని సంతోష పెడతాం సుఖపెడతాం అమ్మ వాళ్ళు చేసే కార్యం నేను ఈ పూజ చేస్తున్నాను మీ ఇంట్లో మూడు నెలల్లో అద్భుతంగా మీరు కుబేర్లు అవ్వటం ఖాయం అని చెప్తారు వాళ్ళు మీరు మూడు నెలల్లో కుబేరులు అవ్వాలి కుబేర్లు అవ్వకపోతే మీరు ఇచ్చిన దానికి రెండంతలు వాళ్ళు తిరిగి ఇవ్వాలి ఇదే కదమ్మా న్యాయం ధర్మం అంతే కదమ్మా న్యాయం ధర్మం కుబేర్లు అవ్వడానికి వీరు మీకు ఇస్తున్నారు కుబేరు కాకపోతే మీరే మళ్ళీ తీసుకొచ్చి మమ్మల్ని కుబేర్లను చేయాలి ఆ బాధ్యత మీరు తీసుకోవాలి మరి వీళ్ళు తీసుకుంటారా ఈ ప్రశ్న అడిగినప్పుడు అంటే ఇప్పటివరకు అడగకుండా ఎవరు ఉండలేదు అనుకుంటాను అడిగి ఉండొచ్చు అయితే దాంట్లో కూడా మీరు ఏదో లోటుపాట్లు చేశారు అనే విషయాలు కూడా పండితులు చెప్పి ఉండొచ్చు మరి మేము లోటుపాట్లు చేస్తున్నాం మేము లోటుపాట్లు చేసేప్పుడు గురుతర బాధ్యత నిర్వర్తిస్తున్న మీరు సమాజానికి గురువుగా గౌరవించుకుంటున్న మీరు మీ కళ్ళ ముందు లోటుపాటు జరుగుతుంటే సరిదిద్ది లేరంటే ఎంత బుద్ధిహీనై ఉంటారు అప్పుడేమైంది మీ బుద్ధి నాయనా మీరు ఇది లోపం చేస్తున్నారు ఈ లోపం సరి చేసుకోండి ఏదో టీచర్ చెప్తారమ్మా తప్పుగా రాస్తారు వాళ్ళు తీసుకొని కరెక్షన్ చేయాలి కదా నాయనా ఇది తప్పు బిడ్డ ఇది పొరపాటుగా రాసావు తిరిగి మరీ రాసుకో ఇది సరైన పది సరి చేయాలి కదమ్మా సరి చేస్తున్నామా అట్లే తప్పుడు వాటితో ప్రశ్నలకు పిల్లల్ని సిద్ధపరుస్తున్నామా పరీక్షలకి లేదు కదా ఆ తప్పులు సర్దిత్తున్నాం పిల్లలు పరీక్షలో విజయవంతమయ్యేదాకా మాస్టర్లుగా మనం బాధ్యత నిర్వహిస్తున్నాం ఒక తరగతిలో మాస్టర్ నిర్వహించే బాధ్యత సమాజానికి గురువై ఉండి మీరు ఎందుకు నిర్వర్తించలేకపోతున్నారు మీరు చెప్పే సిద్ధాంతాలు నిజమైతే అదేదో తప్పు జరిగేది సరి చేసి ఆ మేలు జరిగేటట్టు చూడొచ్చు కదా మళ్ళీ తప్పు మీరు చేస్తున్నారంటే అది మీ తప్పే అంటే తప్పు మాతో మీరే చేయిస్తున్నారనమాట మీ అవసరాల కోసం ఎన్ని తప్పుడు మార్గాలైనా మీరు ప్రయాణం చేస్తారు ఎన్ని పెద్ద తప్పులైనా చేస్తారు వాళ్ళ దుర్మార్గాలు ఎంతలా ఉండవు అంటే చిన్న ఉదాహరణ చెప్తాను వాళ్ళని గొప్పగా సుఖపెట్టాలి గొప్పగా వాళ్ళని చూసుకోవాలని చెప్తున్నారు కదా మీరు గొప్ప పనులు చేస్తే గొప్పగానే చూసుకుంటారు మీరు దొంగ పనులు చేస్తే మిమ్మల్ని దొంగలాగానే భావిస్తారు ఇప్పుడు మేమందరం విదేశీ పిచ్చగాలంటానికి కారణం కూడా వాళ్ళు చేసే తప్పులేమ్మా మన మధ్య ఎన్ని అపవాదాలు క్రియేట్ చేశారు తెలుసా అమ్మా వాళ్ళని మనం సుఖపెట్టాలి వాళ్ళని ఒక మాట అనకూడదు ఇది చూసుకోకూడదు అని చెప్తున్నారే వీళ్ళు ప్రవేశపెట్టిన చట్టాలు మీరు వినుంటే అసలు ఈ మాట మీరు అన్నారు ఎందుకంటే ఇదే ప్రాంతంలో దేవదాసుని వ్యవస్థ జోగిని వ్యవస్థ అని ఉండేదమ్మా మాతంగి వ్యవస్థ అని ఉండేది మీకు తెలుసమ్మా మాతంగి అనేది ఒక మహా చక్రవర్తి ఫిమేల్ చక్రవర్తి ఏరియాలో ఒకప్పుడు ఆమెకి దైవత్వాన్ని ఆపాదించారు సంతోషం తర్వాత అదే పేరుతోటి వాళ్ళందరినీ కూడా ఊర్లలో సామూహికంగా ఎవరైతే మనము గ్రామాన్ని ఏలుతున్న వాళ్ళు అనుకుంటామో వాళ్ళందరూ శారీరక సుఖాన్ని అనుభవించడం కోసం పెట్టారమ్మా మరి దేవత అయితే అందరూ కాళ్ళు మొక్కి అర్చించాలి కదమ్మా ఇప్పుడు మనం పూజించే కనకదుర్గ అమ్మవారు కానీ పార్వతి కానీ గోదాదేవి కానీ లక్ష్మీ అమ్మవారు కానీ ఏ ఒక్క అమ్మవారిని కానీ వీళ్ళ దృష్టితో చూడగలరా మరి శ్రీమూర్తిని దేవతను చేసినప్పుడు మరి దేవతతో ఉండే విధానం ఏంటి మీరు ప్రవర్తిస్తున్న విధానం ఏంటి మీరు పుణ్యాత్ములు ఎట్లా అవుతారు దుర్మార్గులే కదా నీచులు వ్యంశారులు చండాలే కదా అవుతారు మరి మీరు ఎట్లా మిమ్మల్ని ఎట్లా గౌరవించాలి సమాజానికి గురువులుగా ఉన్న మీరు ఎట్లాంటి తప్పుడు పనులు చేస్తే మరి సమాజానికి ఏం మెసేజ్ పోతుంది అక్కడ ఒక క్రతువులో జరిగే తప్పును సరిదిద్దకుండా దగ్గరుండి మాతో తప్పులు చేస్తున్నారు అన్నమాట అంటే మేము ఇక్కడ నుంచి మీతో ఏ క్రతువులు చేర్చుకోకూడదు ఆ మెసేజ్ వాళ్ళే ఇస్తున్నారు కదమ్మా ఈ నిజాన్ని మనం గమనించి వాళ్ళని ఒక విషపురు కంటే ఎక్కువగా మనం చూడాల్సిన అవసరం ఉంది తేలికి తోక చివరి ఉంటుంది విషయం పాముకి నోట్లో ఉంటుంది కానీ విదేశీ పిచ్చగాళ్ళకి నిల్వెళ్ళ విషయమే ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళే చెప్తున్నారు మనకి వాళ్ళు చేసే పొరపాట్లు కూడా ఇప్పుడు వాళ్ళు చేసిన గ్రామాల్లో కొనసాగించిన ధారణాలు చెప్పుకుంటూ పోతే సంవత్సరాలైనా సరిపోవమ్మా సందర్భాన్ని బట్టి మనం చెప్పుకుందాం ఇప్పుడు ఒక ప్రశ్న వచ్చింది దాన్ని బట్టి ఇప్పుడు ఆన్సర్ ఇచ్చాం పొరపాట్లు మీరే చేయిస్తున్నారు స్వర్గం లేదని మీకు కూడా తెలుసు ఉన్నంటే మీరు అందరూ మంటలో దిగి చచ్చిపోయి స్వర్గానికి వెళ్ళిపోవాలి కదా వెంటనే ఈ పాప లోకల్లో మరి మీరెందుకు బతకడం అన్నీ అశుద్ధాలే కదా మీరు చేసేవి ఇప్పుడు ఏదైతే వస్త్రధారణ ఉండొద్దు అని అందరికీ చెప్తున్నారు మీరేదే వస్త్రధారణ చేస్తున్నారు ఏదైతే మీరు వేరే ఆహారాలు తినొద్దని చెప్తున్నారు మీ ఇంట్లో అవే వండించుకుని తింటున్నారు ఏదైతే ఇట్లాంటివి విదేశీ వస్తువులు మనం బహిష్కరిద్దామని అంటున్నారు మీరు అవే వాడుతున్నారు అంటే అన్ని తప్పుడు పనులు మీరే చేస్తున్నారు మమ్మల్ని మాత్రం ఆ ప్రగతి వైపు ప్రయాణించకుండా జాగ్రత్తగా కావాలకి వస్తున్నారు నా ఇంటి చుట్టూ మనకి అద్భుతమైన భారతీయ వ్యవస్థ అది ధార్మిక వ్యవస్థ కూడా మన భారత రాజ్యాంగాన్ని అనుసరించి నడుస్తుంది రాజ్యాంగాన్ని అంతా చదివి వాళ్ళు రాజ్యం ఏడుతుంటే వాళ్ళు రాసిన పిచ్చి పుస్తకాలు చదివి వీళ్ళంతా స్థాయికి దిగజారుతున్నారమ్మా సో ఈ విషయం మనం బాగా గుర్తుంచుకోవాలి వాళ్ళు చెప్పేది ప్రతిదీ అబద్ధమనడానికి ఇది ఒక నిదర్శనం మీరన్నది లోటుపాట్లు జరిగాయి కాబట్టి మీకు అది ఫలించలేదు మరి లోటుపాటు చేయించినందుకు మీకే పనిష్మెంట్ ఇవ్వాలి అది కూడా ఉండాలి కదమ్మా అంటే లోటుపాట్లు ఇప్పుడు చేసిన వాళ్ళకే హాని జరుగుతుంది కానీ చేయించిన వాళ్ళకేం జరగట్లేదు కదా అంటే మీరు అది చేయకున్నా ఏమీ మీకు జరగదు అని వాళ్ళే చెప్తున్నారు కదమ్మా అదే చెప్తున్నారు కదా ఉదాహరణకి మనకు ఉత్సవాల గురించి మాట్లాడుకుంటే ఒక నేను ఒక ఆవుపేడనో గొర్రె పేడను తీసుకొచ్చి ఒక ప్రతిమను చేస్తాను నాకు నమోఘమైన మంత్రశక్తి చేత దానికి ఒక శక్తిని నేను ఆపాదిస్తాను అది పవిత్రలో అయిపోతుంది సమాజంలో అందరూ కూడా దేవుడు దేవుడని అద్భుతంగా గౌరవిస్తాం మనం వేలకు వేలు లక్షల లక్షలు భారతదేశం వ్యాప్తంగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు వృధా చేస్తాం తీసుకుపోయి మళ్ళీ బుడదలో పడేస్తాం ఒక ప్రతిమ చేసి ఆనందంగా మనమే ఖర్చు పెడతాం మళ్ళీ వాళ్ళేం ఖర్చు పెట్టరు మరి అదే వాళ్ళు ఎందుకు చేయరు అదే ఖర్చులు పెట్టి అన్ని రకాల మాలలు మనమే వేసుకుంటాం సబ్బండ వర్ణాల బిడ్డలు వాళ్ళు ఎందుకు వేయరు మరి నిజంగా దాంట్లో పవిత్రత ఉంటే మీరు కదా చేసి మాకు చూపించాలి మరి మీరు ఎందుకు చేయరు అదే ఉత్సవాల పేరిట మేము మీ ఇంటికి ఈరోజు తీసుకొని వచ్చామమ్మా నాలుగు సార్లు మీరు మా ఇంటికి వస్తే మేము కాఫీ ఇచ్చినప్పుడు ఒకసారి మీ ఇంటికి వస్తే మీరు కూడా ఇవ్వాలి కదా అది కనీస గౌరవం కదా అది మేము కూడా ఇంట్లో పూజ పెట్టుకుంటాం మీ ఇంట్లో నుంచి పళ్ళు ఫలాలు బియ్యం తీసుకొని మా ఇంటికి రండి అంటే వస్తారా ఎక్కడన్నా విన్నారా మీరు కదా అంటే మన ద్వారా వాళ్ళు లబ్ధి పొందుతున్నారు తప్ప మన కుటుంబానికి ఉపయోగపడే అంశాలు దాంట్లో ఏం లేనట్టే కదా అంటే వాళ్ళే చెప్తున్నారు మనకి మనం అది సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాం ఇప్పుడు అర్థం చేసుకోమని చెప్తున్నాం మన వాళ్ళందరికీ దాంట్లో నిజం ఉంటే మీరు అనుసరించండి తప్పలేదు ఒకవేళ అది అబద్ధం అయితే ఖండించాల్సిందే ఇప్పుడు అంటారు కదా ఎవరిని అబద్ధం మాట్లాడితే వాడిని చట్టపకాలను శిక్షించాలి లేకపోతే వాడిని వీప్ బల కొట్టాలి వాడిని కట్టపడుకొని వెండబడి కొట్టాలని చెప్తుంటారు కదా మరి ఇట్లా అబద్ధాలు బోధించే వాళ్ళకు మనం కూడా అదే మర్యాద కదమ్మా చేయాలి మన ఇళ్ళల్లో తప్పుడు యాగాలు తప్పుడు హోమాలు తప్పుడు పూజలు జయించే వాళ్ళని కూడా మనం కూడా తన్ని తరమేళ్ళని వాళ్ళే చెప్తున్నారు వాళ్ళని గౌరవించి ఇక నుండి ఫలితం లేని పూజలు చేయించే వాళ్ళని మనం కూడా చక్కగా దండం దశకున భవేత అంటారు వాళ్ళు చెప్పిన పద్ధతి ఇప్పుడు మూకుమారి దాడి చేస్తున్నారు వాళ్ళకి నచ్చిన విషయాలు ఎవరు మాట్లాడినా మనం కూడా ఊరికొక్కడే ఉంటాడు తొంభై ఏడు మంది మనమే ఉంటాం కొట్టి వెళ్ళగొట్టే ఊరికి పట్టిన దరిద్రం మన లో అధ్యానం కూడా తొలగిపోతుంది ఇంకోటి గురి గారు ఇప్పుడు మనం శివరాత్రి గురించి మాట్లాడుకున్నాం కదా సో శివరాత్రి ఇప్పుడు పేషెంట్స్ ఉంటారు డయాబెటీస్ షుగరు లేకపోతే హార్ట్ పేషెంట్స్ వీళ్ళు కూడా ఈవెన్ గర్భవతులు ఉంటారు వాళ్ళు కూడా ఉపవాసము అసలు మంచినీళ్ళు కూడా తాకకుండా పాటిస్తున్నారు సో అలా చేయొచ్చా ఉండొచ్చా లేదా అసలు అయితే ఇది ఆరోగ్యకరమైన ప్రశ్న దీంట్లో శారీరక కోసం వారానికి ఒక రోజు చేయాలనేది ఆరోగ్య ఆరోగ్యకరంగా ఉన్న వాళ్ళకి పర్వాలేదు కొద్దిగా అన అనారోగ్యంగా ఉన్న వారికి కూడా పర్వాలేదు కానీ మనం ఏదైతే శరీరానికి సరిపడా మనకి శక్తి కారకాలు అవసరమవుతాయో న్యూట్రిషన్ కానీ ప్రోటీన్ కానీ దాన్ని మనం ద్రవ రూపంలో తీసుకుందాం ద్రవ రూపంలో తీసుకోవడం వల్ల తేలిగ్గా జీర్ణం అవుతుంది తొందరగా శక్తి పంపకం శక్తి వికేంద్రీకరణ అనేది జరుగుతుంది శరీర అవయవాలకు కావలసినంత శక్తి కూడా ఆ వికేంద్రీకరణ ద్వారా వెడుతుంది కనుక అదే న్యూట్రిషన్ని మనం ద్రవ రూపంలో తీసుకోవచ్చు ఘన ఆహారం ఒకరోజు నిషిద్ధం చేసుకోవడం వల్ల శరీరాన్ని మనం మళ్ళీ పునర్ ఉత్తేజపరచుకోవడానికి ఆస్కారం ఉంటుంది మనము మొబైల్ డిశ్చార్జ్ అవుతే ఛార్జ్ పెట్టుకుంటాం కదమ్మా అట్లాంటిదే ఇది కూడా మన జీవక్రియ సక్రమంగా కొనసాగడానికి తర్వాత గర్భవతులు సాధారణ శ్రీ తీసుకునే ఆహారం కంటే కూడా రెండంతల ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే మరి గర్భస్థ శిశువు కూడా ఆహారం అందాలి కదమ్మా అది తల్లి ద్వారానే వెళ్ళాలి కదా అంటే రెండంతల ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది ఆ న్యూట్రిషన్ ప్రోటీన్ కూడా గర్భస్థ శిశువుకి తప్పకుండా అందాలి కనుక తప్పకుండా ద్రవ రూపంలో ఆ ప్రోటీన్ వాళ్ళు తీసుకోవచ్చు తేలిగ్గా జీర్ణమయ్యే పళ్ళ ముక్కల రూపంలో కానీ తర్వాత పళ్ళ రసాల రూపంలో కానీ ఇంట్లో చేసుకునే పాయసాలు మనం అంబళ్ళు రాగిజావ జొన్నజావ చెప్పు ఉంటాం కదమ్మ ఇట్లాంటి వాటితో కానీ తేలిగ్గా గజ్జైన ఆహారం అయితే తీసుకోవచ్చు అంటే మనం తినే మృష్టాన్న భోజనాలు అంటే రకరకాల రుచులతో కూడుకున్న కూరలు కానీ రకరకాల ఆయిల్స్తో చేసుకున్న అన్నం కానీ అంటే తృణధాన్యాలు తీసుకునేటప్పుడు అవి కాకుండా ఈ రూపంలో తీసుకోవచ్చు కంప్లీట్గా మాత్రం ఏవి తీసుకోకుండా ఉండకూడదు మజ్జిగ కానీ నిమ్మరసాలు కానీ పళ్ళ రసాలు కానీ కంపల్సరీ తీసుకోవాలి కఠిన ఉపవాసం చేయడం వల్ల గర్భవతులకి చాలా నష్టాలు జరిగే అవకాశం ఉంది ముందు బాడీ అంతా డిహైడ్రేషన్ అయిపోతుంది ద్రౌపార్థన లోపించడం వల్ల ఒకసారి కనుక సిక్ అయితే మళ్ళీ ఇంగ్లీష్ మందులు వాడాల్సిన పరిస్థితి మళ్ళీ వారం రోజులు ఆ ఇంగ్లీష్ మందులతో పాటు కాస్త శరీరానికి సరిపడా విషయం కూడా వెళుతుంది దాంట్లో సరిపడిన విషయం అది కూడా మళ్ళీ బిడ్డకి తల్లికి అనారోగ్యం కదమ్మా వృద్ధులు కానీ అనారోగ్యం ఉన్నవాళ్ళు కానీ గర్భవతులు కానీ ఖచ్చితంగా పౌష్టికాహారం తీసుకోవాల్సిందే కాకపోతే రూపంలో ఇంకోటి జాగరణ విషయానికి వస్తే మనం ఇప్పుడు మీరు అన్నారు కదా గుళ్ళల్లో ఏంటి భజనలు భక్తిలు పెద్ద పెద్ద కార్యక్రమాలు స్వాములతో చేయిస్తున్నారు సో అలా గుడికి వెళ్ళి చేస్తేనే పుణ్యం వస్తుంది అని కూడా చాలామంది వెళ్ళాలి ఖచ్చితంగా ఆ రోజు గుళ్ళకి వెళ్ళాలి మనం ఇలా రాత్రి అంతా దేవుడిని ధ్యానిస్తూ అంటే వింటూ అంటే ధ్యానం చేయకుండా చదివి రాని వాళ్ళకి ధ్యానం నోటితో పలుకున్నా కూడా వింటే చాలు అని చెప్తున్నారు సో ఇది ఎంతవరకు మనం ఇంట్లో కూర్చొని ఇప్పుడు చాలామంది మీరు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ చూసుకుంటా కూడా చేస్తున్నారు సో ఏ ఏ విధంగా మనము ఆ జాగరణ చేస్తే బాగుంటుంది అనేది మీరు చెప్పండి మా జాగరణకి సరైన అర్థం ఏంటంటే నీలో ఉన్న చేతన శక్తిని జాగృతం చేయడం అని ప్రతి ఒక్కరిలో కూడా అంతర్లీనంగా ఒక విజ్ఞాన ఖని ఉంటుంది దాన్ని మనం తట్టి మేల్కొల్పాల్సిన అవసరం ఉంది అది ఏ రకంగా మేల్కొల్పుతాం దాంట్లో ధ్యానం ద్వారా కొన్ని పద్ధతులు సూచించారు మన పెద్దలు ఆ మె ఏ రకమైన మెడిటేషన్ చేయడం ద్వారా మనకి ఆరు చక్రాలుగా విభజించబడి ఉన్న శరీర నిర్మాణం యాక్టివేట్ అవుతుంది బుద్ధి చేతన శక్తి పెరుగుతుంది అని ఒక సిస్టమ్ తయారు చేసి పెట్టారు మీకు ఏదైతే లోపం ఉందనుకుంటామో ఆ లోపం సరి చేసుకోవడానికి ఆ రకమైన ధ్యాన పద్ధతిని ఆచరించడం మంచిది కానీ మనం ధ్యానం ఎక్కడ చేస్తామమ్మా ఒకసారి మీకు తెలిసిన విషయాలు చెప్పండి ఏ ప్రాంతంలో మనం ధ్యానం ధ్యానం చేస్తాం ఉన్న అనేది కుదిరేది గుళ్ళల్లో అంటే ఇప్పుడు గుళ్ళల్లో వెళ్ళి అవి అన్ని వింటూ కూర్చుంటే నిద్ర తప్ప ఇంకేం రాదని నేను అనుకుంటున్నాను మీకు సమాధానం దొరికిపోయింది తర్వాత నిశ్శబ్దంగా ఉండటంతో పాటు ఆ ప్రాంతం ప్రశాంతంగా ఉండాలి వాతావరణ పరంగా స్థితి ఉండాలి అక్కడ వెనక భూగృహాల్లో చేసేవాళ్ళు నేల మీద భూగృహం తీసుకుని ఎప్పుడులాగా ఫ్రిడ్జ్లు ఏసీలు లేవు కదమ్మా హెయిర్ కండిషన్స్ అప్పుడు ఎత్తైన గుట్ట మీద కానీ అంటే సమ ఉష్ణ ఉష్ణస్థితి ఉన్న ప్రాంతం గుట్ట మీద కానీ నేలమాలిగలు కానీ చేసేవాళ్ళు అక్కడైతే సమ శీత ఉష్ణం ఉండేది శరీరానికి సరిపడా అక్కడ శ్వాసించుకోవడానికి చక్కని గాలి ప్రశాంతమైన వాతావరణం నిశ్శబ్దమైన వాతావరణం అట్లాంటి దగ్గర కదా కూర్చొని మెడిటేషన్ చేయాలి మనం మనలో ఉన్న శక్తిని జాగృతం చేయాలంటే మనకు మనకు అట్లాంటి ప్లేసే కావాలి కదా మన ఇంట్లో మన పడగదిలోనో లేదా ఆలయంగా మార్చుకున్న మందిరంలోనో లేదా అందరూ పడుకున్న లేచి కూర్చుంటే మాకు ప్రశాంతత వస్తుంది కదమ్మా అలజడిలో ఉన్నప్పుడు వాళ్ళతో పాటు ఉత్సాహపడండి ఆడండి భజనలు పాడండి కీర్తనలు పాడండి గెంతండి అది శారీరక వ్యాయామం అలసిపోయి ఇంటికి వచ్చి చల్లని స్నానం చేసిన తర్వాత అప్పుడు మెడిటేషన్ చేసుకోండి ఎట్లాగో మనం మందిరంలో వెళితే ఆ మైకులు రణగుణ ధ్వనుల మధ్య అర్థం కాని శ్లోకాలు మంత్రాల మధ్య మనకి మెడిటేషన్ చేయడం సాధ్యం కాదు అది మనందరికీ తెలుసు ఏ వర్గాలు ఏ మతాల వాళ్ళైనా ఇవాళ మెడిటేషన్ని ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నారు ప్రపంచ యోగా దినోత్సవం అని అన్ని మతాల వాళ్ళు ఆరాధిస్తున్నారు ఇది మనకు తెలుసు కదమ్మా అంటే ధ్యానం ఒక గొప్పతనం మనకు తెలుసు కదా అదే ధ్యానం మనలో ఉన్న శక్తిని జాగృతం చేయడానికి జాగరణ అనే పదంతో చేస్తున్నాం కాబట్టి శరీరాన్ని జాగృతం చేసే క్రియని ప్రశాంతంగా నిశ్శబ్దంగా చక్కటి వాతావరణం ఉండే దగ్గర మనం చేసుకోవాలి ఇప్పుడు మనకి కాంక్రీట్ జంగిల్లో పట్టణాలలో సాధ్యం కాదు కనుక ఎవరి గదుల్లో వాళ్ళు ఉండి చేసుకోవడం ఉత్తమమైన మార్గం అని మనమే తెలుసుకుంటున్నాం దీంట్లో ఎవరిని విమర్శించేది లేదు మన ఆలయాన్ని తక్కువ చేసి చూసేది లేదు ఆలయాల్లో వెళ్ళండి గంట భజన చేసుకోండి మీ మనోతృప్తి కోసం ఏం చేస్తారో చేసుకోండి కానీ మీ స్థితి కోసం మాత్రం మీరు వ్యక్తిగతంగా సాధన చేయాల్సిందే ఎందుకంటే వెనుకట అమ్మునులు ఋషులు మహానుభావులు అందరూ కూడా అడవుల్లో వెళ్ళి ప్రశాంత వాతావరణంలో ఏర్పాటు చేసుకున్నారు లేదంటే మనకి ఈ తెలంగాణ ప్రాంతంలో గుట్టాలని ప్రతి జీ పట్టణానికి దగ్గరలో మీరు చూడవచ్చు ఆ ప్రాంతాన్ని గుట్ట అంటాం అస మనకి దేంట్లోనైనా ఏ విద్యలో అయినా సిద్ధత్వం రావాలంటే ఖచ్చితంగా ఆ గుట్ట మీద కూర్చొని చేయాలనేది ఒకటి మన వాళ్ళు నియమం పెట్టారు అది చక్కటి వాతావరణం ఉండే గుట్టని చూసి సెలెక్ట్ చేసుకొని పెట్టారమ్మ అట్లా చేసుకోవాలి తప్పి మీరు ఆ సిద్ధుల గుట్టలో చూడండి ఈ హడావుళ్ళు ఏమీ ఉండవు ఎవరికి వాళ్ళు వెళ్ళి కూర్చొని వాళ్ళకి నచ్చిన ముద్రలో కూర్చొని ధ్యానం చేసుకోవడమే ఇప్పుడు ఆ వాతావరణం పట్టణాల్లో లేదు కనుక మీరు ఇళ్లలో ఉండి చేసుకోవడం ద్వారా మాత్రమే ఎక్కువ లబ్ధి పొందగలుగుతారు ఆలయాల్లో హడావుడు ఆర్భాటాలు ఉంటాయి తప్పితే ధ్యానం చేసుకునే అవకాశం అక్కడ ఉండదు ఎందుకంటే మీరు ఒక పదివేల రూపాయలు ఖర్చు పెట్టి ఎంతో ఆయస్పడి ఆలయానికి వెళ్ళిన తర్వాత ఒక సెకండ్ కూడా మీకు నచ్చిన ప్రతిమను చూసేకుండా గుంజేస్తారు మీరు మెడిటేషన్ చేసేటప్పుడు కనీసం ఇరవై నుంచి నలభై నిమిషాలు చేస్తేనే ఉపయోగం అని చెప్పి ప్రతి ఒక్క ధ్యాన కేంద్రం మనకి ఈ రోజున చెబుతుంది అది బౌద్ధం ప్రవేశపెట్టే ధ్యానాలు ఇవన్నీ చెబుతుంది అది కానీ అక్కడ అవకాశం లేదు కదమ్మా ఒక సెకండ్లో మిమ్మల్ని గుంజేసినప్పుడు అక్కడ మీ మేలు జరిగే అవకాశం ఎక్కడిది ఒక ఐదు నిమిషాలు ఒకవేళ చూస్తే నిజంగానే మనకు ఒక గొప్ప విద్వత్తు వస్తుందని మనం అనుకుందాం మరి అక్కడ ఐదు నిమిషాలు నిల్చొనివ్వాలి కదా అవకాశమే లేదు కదా అదే మనసులో ఆ దైవం నా ఎదురుగానే ఉంది నా ఇంట్లోనే నా దైవం ఉందని నా తల్లిదండ్రుల ఫోటోలు ఎదురుగా పెట్టుకొని నాకు ఇష్టమైన వ్యక్తుల ఫోటోలు ఎదురుగా పెట్టుకొని వాళ్ళల్లో నేను దైవత్వాన్ని చూసుకుంటే అదే మెడిటేషన్ ఇంట్లో చేసుకుంటే నిజంగా పెద్దల ఆత్మలు మన చుట్టూ ఉంటే ఆశీర్వదిస్తారు కదా చల్లగా బిడ్డ వడిదిల్లు ఇప్పుడు కూడా మమ్మల్ని దేవుళ్ళలా చూస్తున్నాం సంతోషం నాయన వడిది ఆశీర్వదిస్తారు కదా సో ఇప్పుడు మనం ఈ పద్ధతిలో తల్లలను ఆరాధించే పద్ధతి కానీ నిజంగా మెడిటేషన్ చేస్తూ మనలో ఉన్న చేతనాశక్తిని జాగృతం చేసుకోవడం కానీ జాగరణ జాగరణ అసలు ఉద్దేశం ఈ ఉద్దేశాన్ని మనం మర్చిపోయేట్టుగా చేసి వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ హుండీలు నింపడం కోసం హారతి పల్లాలను నింపడం కోసం పిలిపించుకుంటున్నారు ఆలయాలకి దాంట్లో ఎంత మాత్రం నిజం లేదన్న విషయం ఇప్పుడు అందరూ తెలుసుకుంటారని ఆశిస్తున్నారు ఈ యాదగిరిగుట్ట చాలా పెద్ద దేవస్థానంగా చేస్తామని సీఎం గారు చెప్తున్నారు అది కూడా అంత గొప్పగా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి అక్కడ సో దాని విశిష్టత దాని ప్రాముఖ్యత మీరు చెప్ప చెప్తారా స్వామి గారు తప్పకుండా మనకి తెలంగాణలో ఉన్న ప్రముఖ ద్వీపక్షేత్రాలన్నింటిలో ఇప్పుడు గుట్ట ప్రధానమైంది మన యాదగిరిగుట్ట ఇప్పుడు అక్కడ లేదు యాదగిరి గుట్ట అంతా రూపురేఖలు మార్చబడ్డది మనకి జంబూద్వీపం భారతదేశంగా మార్చబడ్డట్టే మన జంబూదీప ధర్మాలన్నీ కూడా ఇంకొక ధర్మంగా మార్చబడ్డట్టే ప్రస్తుతానికి మనం చేసుకునే పండగలన్నీ కూడా ఒక్క వర్గానికి లాభం జరిగే పండగలుగా మార్చబడ్డట్టే ఇప్పుడు మన అద్భుతమైన సబ్బండ వర్ణాల యాదగిరీషిని గుట్టని కాస్త ఎవరు అడగకుండానే యాదాద్రిని చేసి పడేశారు అన్యాయంగా దుర్మార్గంగా వాళ్ళకు అనుకూలంగా మార్చేసుకున్నారు రేపు అది మీ యాదాద్రిశుని గుట్ట కాదు మా యాదాద్రి అడినా మనం ఏం చేయడానికి లేకుండా పోయింది తర్వాత అక్కడ గతంలో మన సబ్బండ వర్ణాల బిడ్డలే పురోహితులుగా ఉంటూ యోగ సాధనలు చేయించేవాళ్ళం మనకి తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రముఖ ఆలయాలన్నీ ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రముఖ ఆలయాలన్నీ కూడా ఒకప్పుడు బౌద్ధ ఆరామాలే నైంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ జైనకు సంబంధించిన ఆరామాలు ఉంటాయి జైన క్షేత్రాలు బౌద్ధ ఆరామాలు ఇవిగానే ఉండేవి తర్వాత తర్వాత అన్ని రూపాంతరం చెందుకుంటూ వచ్చాయి మార్చబడుకుంటూ ఎవరైతే పాలకులు వస్తారో వాళ్ళకు అనుగుణంగా చేసుకురావడం దానికంటే గొప్ప చరిత్ర ఉన్న కీసరగుట్ట గొప్ప చరిత్ర ఉన్న కీసరగుట్ట గొప్ప బౌద్ధ ఆరామం ఒకప్పుడు అది కూడా కాస్త ఆలయంగా మార్చబడి దాంట్లో కూడా మన సబ్బన్న వర్ణాల వాళ్ళే పూజారులుగా ఉండడం ఇంకా సంతోషకరం ఈ రోజు కూడా కొనసాగడం కాకపోతే కొత్త పోకడలు వచ్చాయి కాబట్టి వాళ్ళకి యోగ్యత వచ్చింది కాబట్టి శాస్త్రి శర్మ అనే పేర్లు పెట్టుకున్నారు తప్పలేదు వాళ్ళకి యోగ్యత ఉంది వాళ్ళ కర్మకాండాలు నిర్వహిస్తున్నారు కాబట్టి శర్మలను పెట్టుకున్నారు ఆ శాస్త్రాలు చదువుకున్నారు కాబట్టి శాస్త్రి అని పెట్టుకున్నారు వాళ్ళకి ఇప్పుడు యోగ్యత ఉన్నట్టే అదొకటి సంతోషకరమైన విషయం సబ్బన్న వర్ణాల బిడ్డలే కీసరగుట్టలో పూజలు అవ్వడం కానీ యాదాద్రి మన చేతుల నుంచి పూర్తిగా వెళ్ళిపోయింది ఆ పేరు మార్చడంతో తర్వాత అన్ని కోట్ల రూపాయలు పెట్టి అక్కడ ప్రాకరాలు ప్రకృతులు ఆకృతులు ఉన్న సర్వనాశనం చేసి వికృతమైన ఆకృతులు తీసుకొచ్చి పెట్టారు అవును ఇప్పుడు మనకి స్వయంభూగా వెలిసిన విగ్రహం కూడా అక్కడ నుంచి తీసేసి వేరేది పెట్టారు సో ఇవి కూడా అంటున్నారు అంటే అది అది తీసుకెళ్లేసి మూలను పడేసి కొత్త విగ్రహం తెచ్చుకొని పెట్టుకుంటున్నారు అనేసి అయితే గమనించాలి వేరే మార్చాం మేము ఊరు కూడా మా ఇష్టం కదా ఇప్పుడు ఉన్న ఆధ్యాత్మిక వ్యవస్థ అంతా కూడా తెలంగాణలో ఒక సూపర్ స్పెషాలిటీ స్వామీజీ కనుసలో నడుస్తుందనే రహస్యం అందరికీ తెలిసిందే ఆ సూపర్ స్పెషాలిటీ స్వామిజీ లక్ష్యం ఏంటి తిరుపతిలో స్థానం కోసం ప్రయత్నం చేశారు వారు చాలా వివాదాలయ్యా ఈచ్ అండ్ ఎవరీ పేపర్ కట్టి మా దగ్గర ఉంది ఆ వివాదాలకు సంబంధించి దాంట్లో వీరు పప్పులు ఉడకలేదు అక్కడ ఎప్పుడైతే గొప్ప స్థాయిలో అక్కడ వాళ్ళు రాణిద్దామని చూసారో వీళ్ళ వెనక్కి నెట్టేశారు నువ్వెంతరా శతకోడి గుండాలో బోడి గుండలు వెళ్ళిపోయించే నెట్టేశారు అక్కడ ఎట్లాగూ అవమానకరమైన పరిస్థితి నెట్టివేయబడ్డాడు కాబట్టి ఇక్కడ వాళ్ళ అనుయాయులను అడ్డం పెట్టుకుని ఈ వ్యవస్థ నిర్మాణానికి వాళ్ళు సాహసం చేశారు వాస్తవంగా దానివల్ల ఎవరికి ప్రయోజనం ఉంది మనం చెక్ చేసుకుందాం ఇది వంద కోట్లతోటి వంద గ్రామాల్లో చెరువులు బాగు చేయిస్తే వేల ఎకరాల వ్యవసాయం బాగుపడుతుంది వ్యవసాయ ఆధారిత మన గ్రామాలు బాగుపడతాయి అన్ని వృత్తుల వాళ్ళకు పనులు దొరుకుతాయి అందరూ సుభిక్షంగా ఉండే అవకాశం ఉంది కదమ్మా అది జరగలేదు ఆలయం విషయంలో చెప్తున్నాను నేను నీటి ఆధారిత ప్రాజెక్టులు ప్రభుత్వం చేపట్టింది అంతవరకు ఓకే కానీ ఈ స్వామీజీ కోరిక మేరకు కొన్ని కోట్ల రూపాయలు అక్కడ పారబోయడం అక్కడున్న భూములకి విపరీత విపరీతమైన రేట్లు తీసుకుని వచ్చి ఆ రియల్ ఎస్టేట్ నడుపుకోవడం ఇప్పుడు తిరుపతికి వెళ్ళామంటే అక్కడ కొన్ని ప్రకృతి రమణీయమైన దృశ్యాలు కమనీయమైన దృశ్యాలు ఉన్నాయి కనులకు విందుగాంచే దృశ్యాలు ఉన్నాయి చూసి వస్తారు సంతోషపడతారు కింద కపల తీర్థామని బౌద్ధరామంతో సహా శ్రీశైలం వెళతాం మనం చక్కటి నది ఉంటుంది చక్కటి ప్రకృతి ఉంటుంది ఆ కొండ ఆ ప్రకృతిని ఆకృతిని చూసి వీళ్ళు ఆనందపడతారు అదొక ఆనందం ఇక్కడ ఏదీ లేదే ప్రకృతి సిద్ధమైంది కానీ కళ్ళకు పండగగా ఉండేది కానీ అందరిని సమంగా చూసే వ్యవస్థే లేదు అక్కడ అట్లాంటి దగ్గర ఇన్ని కోట్ల రూపాయలు వృధా చేయడం అనేది చాలా బాధాకరం అదే ఆ కోట్ల రూపాయల్లో ఏవైతే స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయో ఈ సబ్బండ వర్ణాల బిడ్డలకు సంబంధించి ఆ స్కాలర్షిప్లు మంజూరు చేస్తుంటే వీళ్ళందరూ కేసీఆర్ని దేవుడని పొగిడేవారు ఎందుకంటే వారు ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు వాళ్ళందరికీ మేలు చేసే స్థానంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పొగిడేవారు కదమ్మా ఇప్పుడు కులవృత్తుల వాళ్ళకి మీకు మేకలు ఇస్తున్నాం గొర్రెలు ఇస్తున్నాం బర్రెలు ఇస్తున్నాం అని జీవితకాలం మీరు బర్రెలే కాయనరా మీరు గొర్రెలే కాయనరా అని మళ్ళీ వెనక్కి నెట్టేసే బదులు వాళ్ళలో ఎవరైతే చదువుకొని వృద్ధిలోకి వస్తున్నారు వాళ్ళు ఎవరైతే ఉద్యోగ అవకాశాలు ఉన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళకి సరిపడా ఉద్యోగాలు ఇవ్వడం కానీ వాళ్ళ ఉద్యోగాలు సెటిల్ అయ్యే మార్గాలు చెప్తున్నారు ఎంతసేపు మీకు చెప్పులకు సంబంధించిన లోన్లు ఇస్తాం ఎలక్ట్రిషియన్ సంబంధించిన కోర్సులు పెడతాం తర్వాత ఈ గుడ్డలు తుడిచే కోర్సులు పెడతాం ఇవే నేర్పిస్తున్నారు ఇవే శాంక్షన్ చేస్తున్నారు తప్పితే మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేసే కోర్సులు పెడతాం మీరు ఎంపీలను చేసే కోర్సులు పెడతాం మీరు ముఖ్యమంత్రులు అయ్యే కోర్సులు పెడతాం అని ఎవరు చెప్తున్నారమ్మా మరి ఆ ఫండ్ పెట్టి ఒక యూనివర్సిటీ పొలిటికల్ యూనివర్సిటీ పెట్టిస్తే పోలే అది నా బిడ్డలందరూ ఎమ్మెల్యేలు అయిపోతారు కదా ఇప్పుడు మేము తొంభై మంది ఉందామని జబ్బులు తెచ్చుకుంటాం అక్కడ చూస్తే మనకి మినిమం ఫిఫ్టీ పర్సెంటేజ్ కూడా అసలు అవకాశమే లేదు అది కూడా ఎవడో దయాదక్షిణ మీద మనకు వచ్చే అవకాశం థర్టీ త్రీ పర్సెంట్ ఇస్తున్నారు ఆజ్ పర్ రిజర్వేషన్ మనకు ఫిఫ్టీ పర్సెంట్ రావాలి కదా మరి అక్కడెక్కడ అమలు కావట్లేదు కదమ్మా మరి నా బిడ్డలందరికీ అన్యాయం జరుగుతున్నట్టే కదా అదేదో పొలిటికల్ యూనివర్సిటీ పెట్టేస్తే సర్పంచ్లు ఎట్లా అవ్వాలి ఒక కోర్సు ఎంపీటీసీలు ఎట్లా అవ్వాలి ఎంపీపీలు ఎట్లా అవ్వాలి జడ్పీ చైర్మన్ ఎట్లా అవ్వాలి అదే కోర్సులు పెట్టిస్తే ఎట్లాగో ప్రభుత్వాన్ని ఎట్లా ఏర్పాటు చేసుకోవాలి నాయకులు నేర్చుకున్నారు కదా నయానో భయానో నేర్చుకున్నారు కదా ఆ కోర్సు ద్వారా మా బిడ్డలకు ఏదైనా అందిస్తే ఒకసారి మనం అధికారంలోకి వచ్చామంటే మళ్ళీ జీవితకాలం వీళ్ళని అధికారంలోకి రానియం ఆ భయం వీళ్ళలో ఉంది మన ఆలయాలు కూడా వీళ్ళు చేతికి తీసుకొని వాళ్ళ జుట్టులో పెట్టేసుకుంటున్నారు మన ఆలయాల వ్యవస్థ అంతా వాళ్ళ చేతికి తీసేసుకుంటున్నారు ఎట్లాగో అక్కడ పోయేది మనమే హుండీ నింపేది మనమే వ్యవస్థకు తోడ్పడేది కూడా మనమే కానీ కూర్చొని తినేది ఇంకో అవుతున్నారు వాళ్ళు మనం దూషించట్లేదు ఇక్కడ ఆ కూర్చొని తినే ప్లేస్కి మనం వెళ్ళాలి ఆలయాలు మన చేతిలోకి రావాలి ఈ రాజకీయ వ్యవస్థ మన చేతికి రావాలన్నా కూడా ఆలయాలు ప్రధాన కేంద్రాలు అయ్యాయి వెనకడున్న ఏ ఆలయమైనా కూడా మనకి విద్యాలయంగా వైద్యాలయంగా రాజకీయ కేంద్రంగా ఉండేదమ్మా అనారోగ్యం ఉన్న వాళ్ళకి వైద్యం చేసేవాళ్ళు వీళ్ళకి ఊరికి ఏమైనా ఉంటే అక్కడ చెప్పుకునేవాళ్ళు ఏదైనా వ్యూహాలు ఉంటే అక్కడ కూర్చొని రచించేవాళ్ళు ఇవన్నీ కూడా రాజకీయ కేంద్రాలుగా అవుతున్నాయి కాబట్టి వాళ్ళ వ్యవస్థ వాళ్ళు నిర్వాణం చేసుకుంటారు పటిష్టంగా ఉండడానికి దాంట్లో మన వర్గాలకు అయ్యే ప్రయోజనం అయితే ఏమీ లేదు మేము కోరుకునేది పొలిటికల్ యూనివర్సిటీ ఒకటి కనుక పెట్టగలిగితే అదే ప్లేస్లో ఏదో పాఠశాల పెడుతున్నాం పది మందిని దాంట్లో కూర్చోబెట్టి ఏదో పొద్దు స్థమానం అరచిపిస్తున్నాం అంటే వల్ల మనకు ప్రయోజనం లేదు ఇప్పుడు మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అట్లాంటి ఆలయాల్ని మేము ఆహ్వానిస్తాం అది కూడా రాజకీయ ఆలయాలు పెడతాం అవును ఖచ్చితంగా అసలు అంటే ప్రతి చిన్న క్లర్క్ పొజిషన్ నుంచి క్వాలిఫికేషన్ చూస్తారు కానీ ప్రజలు నీల నాయకులకు క్వాలిఫికేషన్ చూడట్లేదు అది దౌర్భాగ్యం అనుకుంటాను నేనైతే అయితే ఇప్పుడు ఇక్కడ చిన్న రహస్యం ఉంది వాళ్ళే మనకు నేర్పుతున్నారు ఇప్పుడు మనకి ఓటు ద్వారా మనం రాజ్యాన్ని సుస్థిరం చేసుకోగలము ఆ ఓటును ఎట్లా తీసి సంపాదించుకోగలం వాళ్ళు నేర్చుకున్నారు మనం కూడా అదే చూసి కాపీ కొడితే పోయి మనకు విజయం కదా కావాలి నేను నీతివంతంగా ఉంటాను ఇట్లే ఉంటానంటే నువ్వు ఇంటికి ఒక్కడే అవుతున్నావు ఇంటికి పది మంది కూడా అవినీతికి పాల్పడి అధికారంలోకి వచ్చేవాళ్ళే ఉన్నారు ఇట్లాంటప్పుడు మీరేం చేయాలి అధికారంలోకి రావాలంటే మీరు కూడా కొత్త పద్ధతులు నేర్చుకోవాలి వాళ్ళు దానికి చెప్పే పద్ధతి సనాతనం మనం కూడా సనాతనం నేర్చుకొని అదే పద్ధతిలో విజయం వైపు ప్రయాణం చేయాల్సిన అవసరత ఇప్పుడు ఉంది అది ఆధ్యాత్మికం చుట్టూ కూడా రాజకీయాలు తిరుగుతున్నాయి వాళ్ళ దేశాన్ని మతం పాలిస్తుంది ఆ మతం ఆధారంగా ఆలయాల వ్యవస్థ నిర్మాణం అయింది అది ఏ ధర్మానికి సంబంధించిన వాళ్ళైనా సరే మరి మన చేతిలో నుంచి ఎందుకు పోతున్నాయి తొంభై మంది మనమే వెళ్ళే ఆలయాన్ని బయపరుస్తున్నప్పుడు ఆ గుడిలో కూర్చుని ఒకరం మనమేందుకు కాకూడదు ఈ కాన్సెప్ట్ తోటే మన జంపతి శక్తి పెట్టడం ప్రయాణం చేస్తుందమ్మా ఈ యాదగిరిగుట్ట ఆలయం కూడా రేపు ప్రముఖ రాజకీయ క్షేత్రం కాబోతోంది అదంతా వ్యాపార కేంద్రమే ఇప్పుడు టెంపుల్ సిటీ అని పన్నెండు వందల ఎకరాలు ఎవరికో సాంక్షన్ చేశారంట దాంట్లో త్రీ స్టార్ అంట మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ అంట నీ దైవత్వం ఉన్న దగ్గర చెట్లు గుట్టలు పుట్టాలి కదమ్మా ఉండాలి ధ్యాన కేంద్రాలు కదా ఉండాలి మనం వికాస కేంద్రాలు కదా ఉండాలి మరి మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ పెడుతున్నామంటే మీరు ఏం చేయడానికి సేవ చేయడానికా రోబోట్ పెట్టి గ్రామాలు ఉడిపిస్తారా చేస్తారా పని వ్యాపారమే కదా చేస్తారు ఓ మల్టీప్లెక్స్ ఉందంటే బయట నీకు యాభై రూపాయలకి దొరికే ఒక మరమరాలు కానీ మనం పాప్కార్న్ కానీ దాంట్లోకి వెళ్తే మూడు రూపాయలు పెట్టి తీసుకుంటాం సేమ్ దాంట్లో పారిష్గా ఉంటే నీట్గా ఉంటే ఇచ్చేవాళ్ళు టిక్ టాక్ చేసుకుని ఉంటారు అదే రోడ్ మీద బండి దొక్కుకుంటూ వాడు పది రూపాయలు అడితే పదికి రెండు ఇస్తామంటాం మనం అక్కడైతే నోరు మూసుకొని ముప్పై ఇస్తాం మూడు వందలు ఇస్తాం ఇంకా ముప్పై టిప్ కూడా ఇస్తాం వాడికి అయితే ఇప్పుడు ఈ రాజకీయ క్షేత్రాలుగా ఆలయాలన్నీ మార్చబడుతున్నాయి మనకు అయిన దైవాలు మనకు అనుబంధం ఉన్న దైవాలు వెనకటి నుంచి మన పూర్వీకులు విశ్వసిస్తున్న దైవాలు కూడా మనవి కాకుండా చేసే కుట్ర రేపు క్షేత్రం ఏర్పాటైన తర్వాత వంద కోట్లతో ఇది పెట్టారు కదా దాంట్లో ఉన్న హుండి పవిత్రంగా మనం తీసి బయటపరేసి వచ్చే వాళ్ళకి ఎవరికి కూడా ఎంట్రీ టికెట్ లేకుండా పెడదాం ఎందుకంటే మనం మంచి ఉద్దేశంతో చెప్తున్నాం కదా పండితులని పాము పండితులని చెప్పుకున్న వాళ్ళం అర్చకులను చెప్పుకున్న వాళ్ళందరం కూడా అక్కడికి వెళ్ళి ఫ్రీగా సేవ చేద్దాం ఒకవేళ ఎవరైనా డబ్బులు తీసుకొని సేవ చేస్తే వాళ్ళని తప్పించండి మా పీడన తరపున చాలామంది వచ్చి ఫ్రీ సేవ చేస్తారు యాదగిరూట క్షేత్రంలో రేపు నడపబోయే వ్యవస్థ రాజకీయ వ్యవస్థే అమ్మా ఆధ్యాత్మికత అంతా చేశారు వాళ్ళు మీరే చెప్తున్నారు దాంట్లో మూల విరట్టును మార్చారు తర్వాత కొంతమంది నాయకుల ప్రతిమలు కూడా చెక్కారని వివాదం అయింది మధ్యలో సరే మహానుభావులందరూ మనం దేవుళ్ళని చేసుకోవచ్చు తప్పేం లేదు చాలామంది మన చుట్టూ ఉన్న వాళ్ళని మనమే మహానుభావులను చేసుకున్నాం దాంట్లో తప్పేం లేదు కానీ వాళ్ళు మహానుభావులై ఉండాలి ప్రజలకి ఆ రకమైన సేవ చేసిన వాళ్ళే ఉండాలి కదా యాదగిరిగుట్ట రేపు వ్యాపార క్షేత్రం కాబోతుంది రాజకీయ క్షేత్రం కాబోతుంది కానీ ఆధ్యాత్మిక క్షేత్రం కాజాలదు అని వేల మంది ప్రజలు గొంతు చించుకొని అరుస్తున్నారు ఇప్పుడు వాళ్ళందరి తరఫున వాళ్ళకి మెసేజ్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది కనుక అది కాకుండా చూసుకోవాల్సిన పరిస్థితిలో మనం ఉండాలంటే అక్కడున్న హుండీ లేకుండా చేయట్టుగా మనం అందరం ఆ గవర్నమెంట్ని కోరదాం ధర్నాలు రాసరోకోలు మీరు ఏ పద్ధతిలో చేస్తారు ఆ పద్ధతిలో చేయండి ఉన్న హుండి తొలగిద్దాం తర్వాత హారతి పల్లెం కూడా లేకుండా చేద్దాం ఒక రూపాయి కూడా అక్కడ దక్షిణ లేకుండా చేస్తేనే అది పవిత్రమైన క్షేత్రం అవుతుంది మనం డబ్బులు ఇచ్చి దాన్ని అపవిత్రం చేస్తున్నాం ఇక్కడ నుంచి మనం దాన్ని పవిత్రంగా కాపాడుకుందాం ఎవరికి ఒక రూపాయి ఇవ్వకుండా అదే ఆలయం బయట ఉన్న ఇద్దాం పుణ్యఫలం వస్తుంది అంటాం కదా ఆ మేళనే మనకు జరుగుతుందేమో కానీ లోన హుండి ఉండకూడదు అక్కడ ఎవరు కూడా జీతపత్రాలు తీసుకొని పనిచేసే వాళ్ళని మనం పెట్టుకోకూడదు ఒకళ్ళ వాళ్ళని తీసేస్తే మనకు పది లక్షలు మిగులుతాయిగా స్వీగా చేసే వాళ్ళు ఉన్నారు కదమ్మా ఈ ఏర్పాటు చేసుకుని మన యాదాద్రిని యాదగిరి గుట్ట నుండి యాదాద్రిగా పేరు పేరు మార్చబడ్డ మన క్షేత్రాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపోయింది ఇది మేము గురించి చెప్పాలనుకుంది జంబూ ద్వీపానికి ముందు బౌద్ధం అని బౌద్ధానికి ముందు జంబూ ద్వీపం బౌద్ధం తర్వాత జంబూ ద్వీపంగా మనం చూడాలి ఇప్పుడు బౌద్ధం అనేది ప్రపంచ నవ నాగరికతకి నిదర్శనం ప్రపంచ సర్వమానవ సౌభ్రాతృత్వానికి నిదర్శనం అమ్మ మీరు బౌద్ధం గురించి తెలుసుకోవాలనుకోవడం చాలా సంతోషకరం ఎందుకంటే అది నిజం అది సత్యం అదే జ్ఞానం అదే విజ్ఞానం ప్రపంచ దేశాలన్నీ కూడా మీరు గమనించి చూస్తే బౌద్ధం గురించి ఎందుకు తెలుసుకోవాలి మనం ఈరోజు ఒక ప్రశ్న వస్తే మనలో ఆ ప్రశ్నకు సమాధానం ఏమంటే బౌద్ధాన్ని ఆచరిస్తున్న దేశాలన్నీ కూడా గొప్పగా పరడ ఇక్కడ స్థాపించబడ్డ ఆ ధర్మాన్ని దూరం చేసుకున్న మనం కునారిళ్ళిపోయాం మళ్ళీ మనం వృద్ధిలోకి రావాలన్నా ప్రపంచ దేశాల్లో పోటీ పడుతూ ప్రపంచ దేశాల్లో అగ్రామగామిగా ఎదగలన్న ఒకప్పుడు జంబూ దీపంగా ఉన్నప్పుడు ఇక్కడ అంతా విస్తారంగా బౌద్ధం విస్తరించినప్పుడు ప్రపంచానికే గురువుగా ఉంది జంబూ దీపం మళ్ళీ ఇప్పుడు భారతదేశంగా పిలువబడుతున్న మా దేశం మన దేశం మళ్ళీ ప్రపంచ గురువు కావాలంటే దానికి ఏకైక మార్గం బౌద్ధ ధర్మాన్ని ఆశ్రయించడం ఆ ధర్మాన్ని ఆశ్రయించిన దేశాలు ఎన్నో వృద్ధిలోకి వచ్చాయో మనం చూస్తున్నాం ఆ ధర్మాన్ని ఆశ్రయిస్తూ ఫస్ట్ మనసు ఆ పిచ్చి కోరికలను అదుపులో చేసుకునే శక్తి కలిగి ఉంటుంది శరీరాన్ని అదుపులో మన భావోద్వేగాన్ని అదుపులో చేసుకునే శక్తిని మనం కలిగి ఉంటాం తద్వారా చక్కని కుటుంబాన్ని నిర్మాణం చేసుకుంటాం కుటుంబ సభ్యులకు అలవాట్లు నేర్పడం ద్వారా ముందు తరాలకు మంచి భవిష్యత్తుని ఇవ్వగలం అప్పుడు మన చుట్టూ ఉన్న సమాజం వృద్ధిలోకి వస్తుంది గ్రామం వృద్ధిలోకి వస్తుంది తద్వారా దేశ వృద్ధికి కారణమవుతుందమ్మా ఆ కారణం చేత మనం బౌద్ధ ధర్మాన్ని ఆశ్రయించాల్సిన ఆవశ్యకత చాలా ఉంది వెనుకట మీకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు రూపురేఖలను మార్చారు బౌద్ధారామాల్ని చైత్యాన్ని సర్వనాశనం చేశారు బౌద్ధ భిక్షులను చంపేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటట్టు చేయగలిగారు కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా విశేషాలు తెలుస్తున్నాయి అక్కడ ఎందుకు వాళ్ళు ఉన్నతలుగా ఉన్నారు ఆ మెడిటేషన్ వల్ల ఏం లాభం జరుగుతుంది ఇప్పుడు వరల్డ్ యోగా డే అని చెప్పి సంవత్సరానికి ఒక రోజు చేసుకుంటున్నాం మెడిటేషన్ డే అని రోజు చేసుకుంటున్నాం ధ్యానం అని అదే ధ్యానం అదే యోగా ఎవ్రీడే చేసుకుంటే శరీరంలో ఎన్నో మార్పులు తగ్గుతున్నాయి ఎన్నో రోగాలు తగ్గుతున్నాయి ఆరోగ్యవంతమైన సమాజం నిర్మితమవుతుందని అందరూ చెప్తున్నారు ప్రతి ధర్మం వాళ్ళు వాళ్ళు ఆచరిస్తున్నారు కదమ్మా ఇస్లాం ధర్మం వాళ్ళు క్రిస్టియానిటీ కానీ జోరాస్టిషియన్స్ కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సకల ధర్మం వాళ్ళు సిక్కు పార్షి కానీ పార్థులు కానీ ఎవరైనా సరే ఇవాళ ఆచరిస్తున్నారమ్మా మెడిటేషన్ని యోగాని ఆచరిస్తున్నారు కదా వీటిని ఇంట్రడ్యూస్ చేసిందే బౌద్ధతరం అంటే ప్రపంచ సర్వ మానవాళికి కూడా దానివల్ల ఉపయోగం తప్పితే నష్టం లేదు దీంట్లో ఉద్రేకాలు లేవు మత ఘర్షణలు లేవు దాడులు లేవు దోపిడీలు లేవు కాబట్టి ఖచ్చితంగా మనం బౌద్ధ ధర్మాన్ని ఆశ్రయించాలని కోరుకుంటున్నాం దాని ద్వారా మాత్రమే భారత్ మరొకసారి అప్పటి జంబూ భారతదేశం మళ్ళీ ప్రపంచ గురువు అయ్యే అవకాశం ఉంది మనం ప్రపంచ గురువుగా భారతదేశాన్ని చూడాలని కాంక్షించే ప్రతి ఒక్క భారతీయుడు ప్రతి ఒక్క భారతదేశాన్ని ప్రేమించే వ్యక్తి ఖచ్చితంగా బౌద్ధతరుం ద్వారా మాత్రమే సాధిస్తామని నిజాన్ని గుర్తురగాలి ఎందుకంటే వారు ఆ రోజులు చెప్పినవి పంచశీల ఆ సూత్రాల్లో ఐదు గుణాలు చెప్పారు వాడు ఫస్ట్ మనము వివేకవంతులమై నడవాలంటే ఈ అలవాట్లు మీరు కలిగి ఉండాలి స్పష్టంగా చెప్పారు వారు జీవహింస చేయరాదు దొంగతనం చేయరాదు వ్యభచరించరాదు అసత్యం ఆడరాదు ఇట్లా ఒక్కొక్క పదం కూడా అందరికీ వర్తించేట్టుగా ఇది మత కుల ఫలాన్ని ఆరాధక్రమం అని చెప్పలేదు వారు మానవాళికి అందరికీ ఇది వర్తిస్తుంది ఖచ్చితంగా మీరు ఆచరించి చూడండి అని చెప్పారు తర్వాత చతుర్ సత్యాలు చతుర్ అరే సత్యాలు అంటారు వాటిని చతుర్ అరే సత్య అరే అంటే అని అర్థం దాన్ని మనం ఆర్యాన్ని సంబోధిస్తున్నాం ఈరోజు ఆర్య అంటే అని అర్థం మనమంతా ఉత్తమ గురువులు అని చెప్పుకోవచ్చు ఆర్య గురువు అంటే ఉత్తమ గురువు అని అర్థం దాంట్లో వాళ్ళు ఫస్ట్ దుఃఖానికి కారణం కోరికలు దుఃఖం అనేది ఒకటి ఉంది ఆ దుఃఖానికి కారణం ఏంటో తెలుసుకోండి దుఃఖానికి నిరోధించే మార్గం ఉంది ఆ దుఃఖాన్ని నిరోధించి మీరు జ్ఞానవంతులై జీవించండి వీటిని అరే సత్యాలంటాం మనం తర్వాత అష్ట సూత్రాలు చెప్పారు దశ చెప్పారు అష్టాంగ మార్గాలు స్పష్టంగా చెప్పారు వాళ్ళు ఒక్కొక్క దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ విడుమర్చుకుంటూ వారు చెప్పిందంతా కూడా సర్వ సర్వమానవాళ్ళని దృష్టిలో ఉంచుకొని ఇది మనం మతంగా మార్చుకున్నాం కానీ ధర్మం అన్నారు వాళ్ళు ఇప్పుడు మనం హిందూ అని పేర్చే మతం కానీ ఇస్లాం అని పిలిచే మతం క్రిస్టియానిటీ మతం ఇంకా ఈ ఈ బౌద్ధ సిక్కు ఇట్లాంటి మతాలు ఏవైతున్నాయో ఇవన్నీ మతాలుగా కావు ధర్మాలుగా ఆచరింపబడేవి జనానికి ధర్మ మార్గాన్ని చూపించేది ఇప్పుడు చెప్తారు ధర్మో రక్షిత రక్షిత అని చెప్తారు ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనం రక్షిస్తుంది మరి అది ఏ రకమైన ధర్మం వీళ్ళేమో మన మధ్య ఆపోహలు సృష్టించి మూఢనమ్మకాలు క్రియేట్ చేసే ధర్మాన్ని చెప్పారు వారేమో సర్వజన సహోతుకమైన ధర్మాన్ని చెప్పారు లోకాసంస్థ భవంతు వా చెప్పిన పదాలమ్మా సర్వే జనా భవంతు వా చెప్పిన పదాలు ఇక్కడ మేము మాత్రమే సుఖపడేవి జనంలో చూపించగలిగాం దానివల్లే మనం మూడో నమ్మకాల ఉచ్చులో చిక్కుని అధమస్థాయికి దిగి దిగజారాం చరిత్ర ఎప్పుడు చెప్పుకున్నా బౌద్ధానికి ముందు జంబూ దీపం బౌద్ధం తర్వాత జంబూ దీపం అనే మనం పరగడం అలవాటు చేసుకోవాలి ఎంత గొప్పగా పరగడం వెళ్ళింది చాలామంది సామ్రాట్లు ఈ దేశాన్ని సుభిక్షంగా పాలించారు ప్రజలందరూ సుఖించారు ఆ రోజున ఎప్పుడైతే మనము మతం అనే విశేషాన్ని తీసుకొచ్చామో అప్పుడే పరమత ద్వేషం స్టార్ట్ అయింది ఆ పరమత విదేశాలు ఎప్పుడైతే స్టార్ట్ చేసుకున్నారో ప్రజలలో అలజడి స్టార్ట్ అయింది ఈ అలజడి ఈ ప్రజల అనైక్యతకు కారణమైంది ఇప్పుడు మళ్ళీ మనం ఐక్యంగా కూడాలన్నా ఏ మెడిటేషన్ సెంటర్లో సాధ్యమవుతుందమ్మా మీరు ఒక గుడికి వెళ్తే ఆ ధర్మాన్ని ఆచరించే వాళ్ళే మీకు ఆ గుడిలో కనబడతారు ఒక చర్చికి వెళ్తే ఆ ధర్మాన్ని ఆచరించే వాళ్ళే అక్కడ కనబడతారు ఒక వెళ్తే ఒక ధర్మాన్ని ఆచరించే వాళ్ళే అక్కడ కనబడతారు కానీ ఒక ధ్యాన కేంద్రంలో యోగ కేంద్రంలో ఏ ఏ వర్గాలు కనబడతాయో మీకు తెలుసు కదమ్మా ఏ మతాన్ని ధర్మాన్ని ఆచరించే వాళ్ళు అక్కడ కలుస్తున్నారు కదా అంటే అందరినీ కలపగలిగే మార్గం ఏకైక మార్గం నిజమైన సత్య మార్గం ధర్మం అది బౌద్ధ ధర్మ పదం దీన్ని ఆచరిస్తే మాత్రమే మనం అనుకున్న వీడు చెప్తారే ముక్తి పుణ్యం ఇవన్నీ ఆ ముక్తి పుణ్యం కూడా దీంతో వస్తుందని మనం ధైర్యంగా చెప్పచ్చు సిద్ధాంతం కూడా వీళ్ళు ప్రవేశపెట్టింది అదే రకమైన కర్మ యోగులు గండే అని చెప్పారు మీరు చేస్తున్న పనులు శ్రద్ధతో చేస్తూ ఆ పనుల్లో వృద్ధి సాధించండి దానివల్ల దేశానికి మేలు జరిగేట్టుగా చేయండి అనేది కర్మ సిద్ధాంతం దాని దానికలిసా నీ కర్మ కర్మను తలగొట్టుకున్న దగ్గర తీసుకొచ్చారు వీళ్ళు అంటే మనదైన ప్రతి సిద్ధాంతానికి ఓ మూఢనమ్మకాన్ని ఆపాదించి దాన్ని ఎవరికి ఉపయోగం లేకుండా చేశారనమాట ఇప్పుడు ఈ నిజాన్ని మనం గమనించి అటువైపు ప్రయాణించాల్సిన అవసరం ఉంది సోషల్ మీడియాలో విపరీతమైన సమాచారం ఇప్పుడు మనకు దొరుకుతుంది మీకు ఇంకా దొరకలేదు మాలంటి గురువులు ఉండే ఉన్నారు వారిని ఆశ్రయించి మీకు కావాల్సిన సమాచారం తీసుకొని అది నిజమని నమ్మితేనే మీరు ఇంకో నలుగురికి చెప్పండి ప్రచారం చేయండి మీరు చేసే పూజాధికారం మీరు చేయండి మేము ఉద్దరణం లేదు కానీ నిజమేంటో తెలుసుకోండి ఈ ధర్మంలో ఏం నిజం ఉంది ఆ ధర్మంలో ఏది నిజం ఉంది ఒక పూట తిని పారేసే కూరగాయలే మంచి కూరగాయలు ఎక్కడ దొరుకుతాయి పురుగుల మందులు అవశేషాలు లేకుండా ఉన్న కూరగాయలు ఎవరు పండిస్తున్నారు పుచ్చు లేకుండా ఎక్కడ దొరుకుతాయి మాకు అందుబాటు రేట్లు ఎక్కడ దొరుకుతాయి అని వెతుకుంటున్నామే మరి ధర్మం అంటేనే మన బిడ్డల భవిష్యత్తు మరి మన బిడ్డల భవిష్యత్తును మనం ఏం చేస్తున్నాం పురుగు లక్ష రూపాయలు ఖర్చు పెట్టి మేము హైదరాబాద్లో చదివిస్తున్నామండి మనం ఏ ధర్మంలో జీవనం కొనసాగిస్తున్నాం లక్ష రూపాయలు పెట్టి మీద హాస్టల్లో ఇస్తే వాడు పెద్ద ఇంకో రెండు లక్షలు పెట్టి మిమ్మల్ని ఉదాహరణంలో వేస్తాడు మీరు అదే కదా వాడు నేర్పుతున్నారు ప్రేమ అనురాగం ఇవన్నీ వాళ్ళు మనం ఇవ్వడం లేదు హాస్టల్లో ఇవ్వడం తప్పని మేము ఉండడం లేదు ఆ సంస్కారాలు మీరు ఇంట్లోనే నేర్పి పంపితే ఆ ఇబ్బంది ఉండదు కదా వాడు మానసిక పరిణతి చెంది ఎదుగుతాడు కదా మానసిక పరిణతి చెంది ఎదిగిన వాడు సమాజంతో పాటు మిమ్మల్ని అర్థం చేసుకుంటాడు సంతోషకరమైన సుఖకరమైన జీవితం అందరికీ వస్తుంది కదా సో దీనికి ఏకైక మార్గం బౌద్ధ ధర్మాన్ని ఆశ్రయించడమే ప్రపంచ శాంతికి ప్రపంచ మానవాళి అభ్యున్నతికి ఏకైక పదం బుద్ధుని దమ్మ పదం మాత్రమే ఇక నో ఆల్టర్నేటివ్ వే అమ్మా మనిషి ఆక్సిజన్ తీసుకుంటూనే బ్రతుకుతాడు అనేది ఎంత నిజమో ప్రపంచ మానవాళి విశ్వశాంతి కోసం బౌద్ధ ధర్మాన్ని ఆశ్రయించడం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అనేది కూడా అంతే నిజం ఈ నిజాన్ని గుర్తెరిగి వారి చారిత్రక అంశాలు తీసుకున్న వారు చేసిన బోధనలు తీసుకున్న వారి అనుయాయులతోటి సమాజంలో విశృంఖలంగా ప్రచారమైన నిజాలు తీసుకున్న మనమందరము అభివృద్ధి పదం వైపు విజయం వైపు ప్రయాణించే అవకాశం ఉంది ధ్యానం యోగం ద్వారా మాత్రమే శరీరం బాగవుతుంది బుద్ధి వికాసం చెందుతుందని ఇప్పుడు అందరూ నమ్ముతున్నారు బ్రహ్మంగారు కూడా ఈ మధ్యకాలంలో అంటే ఇప్పుడు గౌతమ సిద్ధార్థుడు బుద్ధుడైంది వేల సంవత్సరాలు కదమ్మా ఈ మధ్యకాలంలో బ్రహ్మగారు చెప్పిన అంశాలకు కూడా ఆకాశము ఎర్రనవును అరుమతములు ఒక్కటవును అని వారు ఆ ప్రవచించింది జైన బౌద్ధాలు ఉన్న సారాన్ని గ్రహించిన తర్వాతే వారు ప్రచించిన ప్రవచించిన ప్రతి వచనలో కూడా జైన బుద్ధ తత్వాలకు సంబంధించి ధర్మాలకు సంబంధించిన అంశాలు నిండుగా ఉంటాయమ్మా మీరు తరచు చూసుకోవచ్చు వారు జైన బౌద్ధాలు వారు ఎంతో ప్రభావితం చేశాయి గౌతమ సిద్ధార్థుడు బుద్ధుడుగా ముందు జైనాన్ని కూడా అవలంబించాడు చల్లేఖన వ్రతం అని కొన్నాళ్ళు శరీరాన్ని చేసుకున్నాడు ఏం లేకుండా ఉపాస దీక్షతో కూర్చొని మెడిటేషన్ చేస్తే ఏదో మేలు జరుగుతుందని చెబితే ఆయన శరీరం అంతా సృష్టించిపోయింది శరీరం అంతా ఎముకల గోడుగా మారిపోయింది ఆ సల్లేక అవసరం ద్వారా ఇంకా కొద్ది రోజులైతే శరీరం చాలించే పరిస్థితి అంటే చనిపోయే పరిస్థితి వస్తాడు ఆయన అప్పుడు కూడా తెలుసుకుంటాడు శరీరం అంతా కృంగి కృషించిపోయింది నీరసం నిరస నిరసత్వం ఆవహించింది కానీ నాకు ఏ రకమైన ధ్యానం రాలేదు అని మళ్ళీ బాగా ఆహారం తీసుకొని శరీరాన్ని మళ్ళీ ఫిట్గా తయారు చేసుకొని అప్పుడు బుద్ధగాయకు వచ్చిన తర్వాత ఆ బోధి వృక్షం కింద వారికి అంతర్లీనమైన చేతనాశక్తిని జాగృతం చేసుకున్న ద్వారా మాత్రం ఇప్పుడు మనం చేసుకున్న శివరాత్రి జాగరణ లాంటిదే ద్వారా మాత్రమే వారికి అయింది వారు చేసే జాగరణని వీళ్ళు జా వాళ్ళు చేసే ఆత్మచైతన్య జాగృతిని అంతర్లీనమైన శక్తిని జాగృతం చేసే వ్యవస్థనే జాగరణ అని పేరు మార్చి ఇప్పుడు మనం మహాశివరాత్రిలో వాడుకుంటాం ఇప్పుడు బుద్ధుడిని మహాదేవుడు అని పిలిచేవారు ఇప్పుడు హరహర మహాదేవ అనే పదం మనకు వినబడుతుంది ఇప్పుడు శివరాత్రి రోజు కానీ క్షేత్రాల్లో మందిరాల్లో ఆలయాల్లో కానీ అప్పట్లో అర్హతో మహాదేవ అని పిలిచేవారు ఇప్పుడు మనం బుద్ధవందరం చెప్పుకుంటాం పెట్టుకొని నమో తస్స భగవతో అర్హతో సమ్మ సంబుద్ధ అర్హతో బుద్ధదేవ్ భగవతోని భగవతి దేవుని చేశారు భగవతి మహారాజు కూడా అట్లా తయారయ్యాడు ఇప్పుడు అమ్మా అదే పాదం నుంచి వచ్చింది అర్హతో మహాదేవ్ హర హర మహాదేవ్ అన్నారు అంతే రాతో తీసేశారు అంతే అంటే అదే కొద్దిగా మార్పు చేశారు ఇప్పుడు చెప్పాం కదమ్మా మన కృతువులు అన్నిట్లో మనం చూడొచ్చు మనం చేసే ప్రతి పండుగలో కూడా భారతీయ సాంప్రదాయక వ్యవస్థ ఉంటుంది దాన్ని కాస్త వాళ్ళు కొంచెం చేసి వాళ్ళ వైపు చేశారు అంతే పుస్తకాలన్నీ వాళ్ళే కదమ్మా రాశారు వీళ్ళందరికీ లేకుండా చేశారు కాబట్టి వాళ్ళు ఏది రాస్తే అదే శాసనం అయింది ఏది రాస్తే అదే చరిత్ర అయింది ఏది రాస్తే అదే నిజమని మనం నమ్మే పరిస్థితి ఆభించింది కానీ నిజమేంటంటే ఇప్పుడు కూడా మనోయోగ సాధనల ద్వారా మాత్రమే మన్ముకులమే మన్ముకులమై ఎవరో వాళ్ళు సాధన చేసుకోవడం ద్వారా మాత్రమే ఈ సాధన సంపత్తి ఫలాలు మనకు దక్కే అవకాశం ఉంది కాబట్టి బౌద్ధమే సర్వమానవాళికి పురోభివృద్ధికి శరణ్యం ఇంకో మార్గమే లేదు అందుకే వారు ఆ రోజు చెప్పారు బుద్ధం శరణం గచ్చామి ధమ్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి ప్రవచనాల రూపంలో వాక్యాల రూపంలో మనము బుద్ధుని బుద్ధిగల ధర్మ మార్గం మన బుద్ధి వికాసాన్ని కలిగిస్తుంది కాబట్టి బుద్ధమే మీకు శరణం దీన్ని ఆశ్రయించండి బుద్ధిమంతులు కానీ అని చెప్పారాయన అది మీలో ఉన్న జ్ఞానాన్ని మీరు గుర్తించండి అని చెప్పారాయన తర్వాత ధర్మం శరణం గచ్చామని చెప్పారు ధర్మాన్ని ఆశ్రయించండి అది ఏ ధర్మం మానవ ధర్మం తోటి మానవుణ్ణి మానవునిగా చూసే ధర్మం ఇప్పుడు ఈ ధర్మం ఏం చెప్తుంది తోటి మానవుణ్ణి అధమంగా చూసే ధర్మం ప్రోధిస్తుంది ఈ దీంట్లో ఏది మేలైందో మీరే గమనించాలి ఇవాళ మీరందరూ ధ్యానంలో అయ్యాలో చదువుకున్నారు వివేకంతో ఆలోచించే యోచనలో ఉన్నారు కనుక ఇది గుర్తించే అంశం తర్వాత సంఘం శరణంగా సంఘ సంఘజీవిగా మానవుడు మనుగడ సాగిస్తున్నాడు పుట్టినప్పటి నుంచి సంఘంతో కలిసి బ్రతుకుతున్నాడు సంఘంలో ఉత్పత్తి అయ్యే వస్తువులతోటి అవసరాలు తెచ్చుకుంటున్నాడు ఇదే మట్టి మీద పుట్టిన వాటితోటి ఆహార అవసరాలు తెచ్చుకుంటున్నాడు సంఘం లేదు అసలు మీకు జీవితమే లేదు మీరు ఒంటరిగా వెళ్ళి అడవిలో బతకలరమ్మా సాధ్యమవుతుందా కదమ్మా మీకు ఏ అవసరం ఉన్నా తోటి మానవంతో సహాయం తీసుకోవాల్సిందే కదా తల్లి లాయర్ అయితే న్యాయ రూపంలో పోలీస్ అయితే రక్షణ రూపంలో వైద్యుడైతే ఖచ్చితంగా తీసుకోవాల్సింది ఆచార్యుడైతే విద్య రూపంలో కదమ్మా ఇవి లేని మన జీవితం సాధ్యమవుతుందా మనం ఇప్పుడే అనుకుంటున్నాం మన పీఠమే సబ్బండ వర్ణన సాంప్రదాయ అని మనం చెప్పుకుంటున్నాం ఇంతమంది కదా కలిసి పని చేసుకుంటే ఒకరికొకరు సహకరించుకొని మంచిగా బ్రతకగలుగుతున్నాం మన వరి మనమే పండించుకొని మన బట్ట మనమే నేసుకొని మనకుండా మనమే తయారు చేసుకోగలమా బస్సు మార్పులు చేసుకుని ఆనందంగా బతకగలం ఇదే కదా నిజం సంఘం చరణం గచ్చామి అనే పదంలో అర్థం అదే అమ్మా పరస్పర సహకారంతో సంఘంలో సంతోషంగా సుఖంగా బ్రతకంటరా సంఘమే మీకు చరణ్ని తప్పితే ఎక్కడో కొండ మీద ఉన్న ఆలయాలు కాదు కొండ కింద భూగృహాలు కాదు ఖచ్చితంగా సంఘాన్ని ఆశ్రయించి మీరు జీవనం కొనసాగించాలి బుద్ధి వికాసం కోసం మొదటి చెప్పినట్టుగా బుద్ధి వికాసం కోసం సాధన చేసుకుంటే తప్పలేదు కానీ మీరు జీవించాల్సిన సంఘంలోనే మరణించా కూడా ఈ సంఘ సభ్యులే మళ్ళీ మిమ్మల్ని కణం చేయాలన్నా అంతే కదమ్మా ఎత్తి మోసుకుపోవడానికి నలుగురున్నా కావాలి కదమ్మా ఆ నలుగురిని సంపాదించుకోవడానికన్నా సంగతి చేయడం అవసరం కదా అది వారిలో ఉన్న అంతరార్థం వారినంతా మనల్ని మర్చిపోయేలా చేసి ఈ మాయల్లో మనల్ని ముంచెత్తి వాళ్ళు లాభపడుతున్నారు మనం నష్టపెడుతూ కష్టపెడుతూనే ఉన్నారు ఈ నష్టాలు కష్టాలు మనలో పోవాలన్నా ఆర్థికంగా మనం వృద్ధులోకి రావాలన్నా బౌద్ధత శరణాగతి స్వామీజీ మనకి ఇప్పుడు భారతదేశంలో చూసుకుంటే హిందువులకి చాలా సంవత్సరానికి ఇరవై ముప్పై పండుగలు వస్తాయి నెలకి రెండు మూడు పండుగలు అంటారు ఒక్కొక్క నెలలో అయితే సో ఇవన్నీ మనకి అంటే వేరే మతాలతో కంపేర్ చేస్తే వాళ్ళకి లేని అరబాటాలు అనుకోవచ్చు లేకపోతే సంబరాలు అనుకోవచ్చు పండుగలు మనకే ఎందుకున్నాయి చాలా క్లిష్టమైన ప్రశ్న ఎంతోమందిని ఆలో ఆలోచింపజేసే ప్రశ్న ఎందుకంటే దీంట్లో ఏ ధర్మమైనా సంవత్సరానికి ఒకేసారి పండుగ చేసుకుంటుంది దానివల్ల వాళ్ళు మిగతా పదకొండు నెలలు ఆర్థిక వ్యవస్థ నిర్మాణం చేసుకుని ఒక్క పండుగలో కాస్త కూస్తో ఖర్చు పెట్టుకుని మిగతా కాలం అంతలో సుభిక్షంగా ఆర్థికంగా పరిపుష్టం అవడానికి ఒక మార్గం అది ఇక్కడ దీంట్లో కూడా మా స్వలాభమే మా పురోహిత వర్గ స్వలాభం కోసం ఎట్ ద సేమ్ టైం సబ్బండ వర్ణాలు బలహీనపడడం కోసం రెండు అంశాలు దీంట్లో ఉన్నాయి మా పురోహిత వ్యవస్థ లాభం ఎట్లా అంటే నెలకు పండగ లేకపోతే మీరు ఒక నెల మాకు పండగ పెడితే మీ ఇంట్లో నుంచి మేము బియ్యము ఉప్పులు పప్పులు పండ్లు ఫలాలు నూనెలు అవన్నీ తెచ్చేసుకుంటాం మరి ఏడాది అంతా వాటితో బతకలేం కదమ్మా మరి నెలకు సరుకులు అయిపోతాయి కదా మళ్ళీ మాకు సరుకులు ఎవడిస్తాడు ఉట్టి కడితే మీరు ఇస్తారా కాబట్టి మళ్ళీ కూడా పెట్టాం అంతే నెలవారి సరుకులు కిరాణా షాప్లో అయితే అక్కడికి బిల్లు గడి తెచ్చుకోవాలి పండగ పేడితో మీ ఇంటి అయితే ఫ్రీగా తెచ్చుకోవచ్చు ఇది మొదటి కారణం రెండో కారణం ఏంటంటే ప్రతీ నెల ఒక ఉత్సవం పెడతాం అవసరం ఎట్లా పెడతాం మీ ఇంటికి ఆదాయం వచ్చేటప్పుడే పెడతాం అది ఇప్పుడు ఉద్యోగాలు కాబట్టి చితం వచ్చే రోజులు వెనకడ మనదంతా ఆధారిత దేశం కదమ్మా ఏ పంట ఎప్పుడు ఇంటికి వస్తే ఆ పంట వచ్చే ముంగలు మేము పండగ పెడతాం పంటలో వచ్చే మొదటి ధాన్యం మాకే అంటాం మెరుగైంది మాకే కావాలని అడుగుతాం మీరేమో పుచ్చులు గట్ల ఏరుకొని తినండి మెరుగైంది మాత్రం మాకు పెట్టండి ఎందుకంటే మేము దేవుళ్ళం కదా భూమి మీద మిమ్మల్ని అందరినీ పాలించేది మేమే కదా మీ మెదలని ఏం చేసి ఆడించేది మేమే కనుక ఫస్ట్ మీరు మాకే పెట్టాలి అనే సిస్టం సిస్టమ్ మేము ప్రవేశపెట్టాం దాంట్లో భాగంగా నెలకు పండగ పెట్టామమ్మా వాస్తవానికి వ్యవసాయ ఆధారిత పండగల్ని కూడా దైవత్వాన్ని ఆపాదించి దోచుకోవడం మొదలుపెట్టాం ఇది మేమందరం ఒప్పుకొని తీరాల్సిన సత్యం అయితే మేము ఏం శ్రమ చేస్తున్నామని మాకు అవన్నీ వస్తాయమ్మా అట్ ద సేమ్ టైం మీరు గనక ప్రతీ నెల పండగల పేరుతో మాకు సమర్పించుకోకపోతే అవన్నీ మీకే మిగిలిపోతే మీరు ఆర్థికంగా బలపడతారు మీరు ఆర్థికంగా బలపడితే మా సర్వనాశనానికి కారణం ఎవరనేవి నిజం తెలుసుకుంటారు మీకు ముందే కండబలం ఉంది ఇంకాస్తే ఈ మధ్య మీ గురువులు బుద్ధిబలాన్ని నేర్తున్నారు కానీ ఈ ఆర్థిక బలం కూడా మీకు వస్తే మమ్మల్ని బతకనిస్తారమ్మా మీరు అవేదో మీరు చేయి నేర్చుకుని మీరే చేసుకుంటే మరి మేమట బతకాలమ్మా కాబట్టి మాకై మేము చేసుకున్న ఏర్పాటు దీంట్లో ఒకటి మేము అద్భుతంగా జీవితం కొనసాగించడానికి మీరు కష్టపడి సంపదను దోచుకోవడం ఒక భాగం అయితే ప్రతి నెల మిమ్మల్ని ఆర్థిక పరిపుష్టం కాకుండా ఉండడానికి మిమ్మల్ని బలహీనం చేయడానికి ఇంకో కారణం అది సంవత్సరం మొత్తం నెలకు రెండు పండుగలు మీతో చేయిస్తే మీరు కూడా పెట్టుకున్న ఐదు పదివేల రూపాయలు చిట్టుల రూపంలో పోగేసుకున్న ప్రతి పైసా కోసం ఖర్చు పెడతారు ఆర్థికంగా మీరు పరిపుష్టం కాలేరు మీ పిల్లలకు ఉన్నతమైన చదువులు చెప్పించుకోలేరు గొప్ప గొప్ప సుఖాలు సంతోషాలు మీ డబ్బులతో కూడా మీరు అనుభవించకూడదు అటువైపు మీరు కనుక వెళ్తే మమ్మల్ని మర్చిపోతారు కదమ్మా మరి మేము ఎట్టా బతకాలి ఇది ఒకటే కారణం అమ్మా ఈ పండుగలు అంతరార్థం అంతా అంటే ఉత్సవాలు అంతరార్థం అంతా ఈ పండుగలు ఏ కారణం చేత చేసినా కూడా చేసుకోండి మేము గురువులం కదా చెప్తాం మేము మీ ఇంట్లో మీరు చేసుకోండి అంటే మా ఇంటికి తెచ్చిస్తారా మీరు ఖచ్చితంగా ఇవి తీసుకురండి అంటాం టెన్ పర్సెంట్ మీకోసం పెడతాం నైంటీ పర్సెంట్ మేము ఎత్తుకొచ్చుకుంటాం సంచుల్లో అప్పుడు మాకు ఏ అంటు ముట్టు ఉండదు మీరు శూద్రులైనా పర్వాలేదు చండాలైనా పర్వాలే పర్వాలేదు ఇంకో మతం వాళ్ళైనా పర్వాలేదు మాకు దక్షిణనిస్తే చాలు మా కడుపులు నింతే చాలు ఇదే మా అంతర్లీలంగా దాంట్లో అంతరార్థం వాస్తవంగా నిజంగా మేము నిజమైన గురువులుగా మీరు మమ్మల్ని నమ్మాలంటే ఏ పూజాది కాల్లో కూడా మేము ఒక రూపాయి కూడా సంభవన ముట్టుకోకూడదు అది పరమ పాప కింద చూడాలి వెనకడ భిక్షులు ఎట్లా చేసేవాళ్ళమ్మా వచ్చి యాచించి భిక్ష తీసుకుని వెళ్ళేవారు ధనాన్ని ఆర్జించేవాడు కాదు తీసుకునే వాళ్ళు కూడా కాదు రెండు చివరాలే ఉండే ఒంటి మీద కప్పవడానికి ఆ గురువులాగా బ్రతికితే మనం వాళ్ళని గౌరవించే అలవాటు చేసుకుందాం పండగ పేరుతో ఏదైనా ఉత్సవం చేయాలన్నా శుభకారం చేయాలన్నా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఎవరైతే వచ్చి చేసిపోతారో వాళ్ళే మన గురువులను మనం విశ్వసించాలి ఎందుకంటే మన ఆర్థికంగా నష్టపడుతున్నారు మానసికంగా నష్టపడుతున్నారు సమాజంలో ఎదుగుదల లేకుండా చేస్తున్నారు మిగతా ధర్మాన్ని వాళ్ళు సంవత్సరానికి ఒకే ఒక పండుగ చేసుకొని పదకొండు నెలలు బాగా వృద్ధిలోకి వచ్చి పిల్లల్ని పంపించి పంపికు చదివించుకోగలుగుతున్నారు ఆర్థికంగా వృద్ధిలోకి వస్తున్నారు ఇల్లు వృత్తి వ్యాపారాలు డెవలప్ చేసుకోగలుగుతున్నారు కానీ ఇక్కడ అర్థం పర్థం లేని పండుగలు అసలు మనకు సంబంధం లేని పండుగలు మనం చేస్తున్నాం మనకు సంబంధించిన పండుగలు అంటే మన మహనీయుల వర్ధంతులు జయంతులు మన అమ్మా సంబంధించిన ఉత్సవాలు ఇవి కదా మనం చేసుకోవాలి మన ఇంట్లో పుట్టి మనకు చేసిన మేలు చేసిన వాడు మనవాడు అవుతాడు కానీ ఎక్కడో పుట్టి మనం పనికిరాని వాళ్ళు మనం ప్రచారం చేసేవాళ్ళు మనవాళ్ళు అవుతారమ్మా అంటే విదేశీ విచారాలను మనం ప్రోత్సహిస్తున్నట్టే కదా అంతర్లీనంగా మనని అనుక్షణం బలహీనపరుతూ ఉండేలా చూసేదానిలో ఇది ఒక కుట్ర అంతే మీరు చెప్పాను రెండు కారణాలు ఈ రెండు కారణాలు తప్ప వేరే ఏం లేదమ్మా ఎందుకంటే ఈ పూజల ద్వారా మేము బాగుపడ్డాం మా వర్ణాలన్నీ వృద్ధిలోకి చెందాయి అన్నవాడిని ఒకరిని చూపించండి ఇప్పుడు మా మంత్రాలు మా యాగాలు హోమాలతోటి మేము పెండను కూడా అద్భుతమైన దేవి దేవదేవతలుగా చేస్తున్నాం కదా మరి ఇప్పుడు ఎవరైతే ఈ మాటి మాటికి పండుగలు ఉన్నారో ఒకే ఒక్కసారి పండుగ చేసి జీవితకాలం వాళ్ళు బాగుంటుంది చేయొచ్చు కదా మళ్ళీ నెలకు పండుగ ఎందుకమ్మా అవసరం లేదు కదా మాకు అవసరాలు ఉన్నాయి కాబట్టి మీతో మా అవసరాలు తీర్చుకోవడానికి మేం చేసుకున్న ఒక ఏర్పాటు మాత్రమే ఇక నుంచి ఈ నిజాన్ని గుర్తించి అవసరం వాళ్ళు అవసరం మేర చేసుకోండి పండగల పేట ధనాన్ని తర్వాత విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి అది మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపండి గెట్టుగెదర్ చేసుకోండి మీరు ఏం తింటారో తినండి ఎలా ఉంటారో ఉండండి కానీ మధ్యవర్తి లేకుండా చేసుకుని అలవాటు చేసుకుందాం ఒకవేళ మధ్యవర్తి ఎవడైనా ఉంటే అది మన సబ్బం వర్ణల వాలే అయ్యేటట్టుగా చూసుకుందాం దీనివల్ల మాత్రమే మనం ఆర్థికంగా వృద్ధిలోకి వస్తాం మనని అవమానించి అసహించుకొని దూరంగా వెలివేసిన వాడిని మన ఉత్సవాలకు రానియకుండా మన ఇండ్ల నుంచి వెలివేద్దాం దీనివల్ల మాత్రమే మనం వృద్ధిలోకి వస్తాం అందరము గుర్తుంచుకొని ఇక నుంచి ఆన్సర్ ఇద్దాం ఇన్ని చక్కటి విషయాలు తెలిపినందుకు మీ అమూల్య సమయాన్ని మా శ్రోతల గురించి వేచించినందుకు చాలా ధన్యవాదాలు కురుస్తారు